ఉత్సాహంగా బయటికి నడిచిన ధన్వి ఇది సంజీవికి సానుకూలంగా మార్చాలనుకుంటూ ఓ టెలిఫోన్ బూత్ నుండి ఫోన్ చేశాడు. ఈ రోజు సాయంకాలం 6 గంటలకి మీరు నా కోసం టైం స్పేర్ చేసి సామ్రాట్ రెస్టారెంట్కి రావాలి. సంజీవి వచ్చాక ఏం చేయాలి అన్న విషయాన్ని కూడా ఓ పథకంలా చెప్పాడు. తను రాస్తున్న నాటకంలో మరో అంశానికి తెరతీస్తున్నట్లుగా సాయంకాలం 6:10 కావస్తుంది. సామ్రాట్ రెస్టారెంట్లో ఏసీ హాల్లో ఓ మూల కూర్చుని ఉన్నారు ధన్వి, సామ్రాజ్యం ఇద్దరు. దూరంగా 4-5 జంటలు మినహా అంతగా రద్దీ లేదు. అందమైన అమ్మాయి నేత్రాంచలాల్లో మెరిసే విద్యుల్లత, సబ్జ్యూడ్ లైటింగ్ అంతటా కాంతి నింపుతోంది. మధులిని పిలవలేదా అడిగింది సామ్రాజ్యం. ఫోన్ ద్వారా ట్రై చేశాను కానీ మధులి దొరకలేదు. డాక్టర్ కాబట్టి ఏ ఆపరేషన్ థియేటర్లోనూ బిజీగా ఉండి ఉంటుంది. అయినా నువ్వు పిలిచావని తెలిస్తే రెక్కలు కట్టుకుని మరీ వాలిపోతుందిగా, సమయానికి దొరికి ఉండవు సీరియస్గా అన్నాడు. ఏమిటి రెక్కలు తక్కువ అన్నాడు ధన్వి. పక్కున నవ్వేసింది సామ్రాజ్యం. ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది ధన్వి. ఏమిటి? లవ్ బ్లైండ్స్ ఆల్ మెన్ లైక్ బోత్ ద రీజనబుల్ అండ్ ఫూలిష్ అన్న వాక్యానికి నువ్వు అతీతుడివి కావని, మధులి ప్రేమ నిన్ను ఇంతగా ప్రభావితం చేస్తున్నది నీలో మార్పు చూశాక బోధపడింది. థ్యాంక్స్ అన్నాడు. దేనికి? నాలో మార్పుకి కారణం ఏమిటో నాకే అర్థం కాని సమయాన అసలు కారణం తెలియజెప్పినందుకు. అసలు నువ్వు ఇలా మాట్లాడడం కూడా నాకు చిత్రంగా ఉంది ధన్వి, ఎంత మారావో నీకు తెలియదు. హలో, ఎవరో పలకరించినట్లు తల తిప్పి చూసింది సామ్రాజ్యం. ధన్వికి సమీపంలో నిలబడి ఉన్నాడు సంజీవి. అరే మీరా? ధన్వి అనుకోకుండా కలుసుకున్నట్టు పైకి లేచి కరచాలన చేసి ఇలా వచ్చారేమిటి? ఎనీహో కాకతాళీయంగా కలిసినా గాని నా కోసం మీరు 1/2 గంట స్పేర్ చేస్తే ఆనందిస్తాను అన్నాడు. ష్యూర్ అన్న సంజీవి సామ్రాజ్యాన్ని ఇబ్బందిగా చూశాడు. రెస్టారెంట్కి పార్టీ రెప్ప మీద సామ్రాజ్యాన్ని తీసుకొస్తున్నట్టు ధన్వి ఉదయమే చెప్పాడు. కానీ ఇప్పుడు యాదృచ్ఛికంగా కలిసినట్టు నటిస్తూ మీరేదో పర్సనల్గా మాట్లాడుకుంటున్నట్టున్నారు, మనం మరోసారి కలుద్దాం అన్నాడు సందిగ్ధంగా. భలే వారే, సామ్రాజ్యం తరఫున తనే హామీ ఇచ్చిన ధన్వి, నా స్నేహితురాలుగా సామ్రాజ్యం నా స్నేహాన్ని గౌరవిస్తుంది మిస్టర్ సంజీవి, అంత సంకుచితంగా ఆలోచించే వ్యక్తి కాదు. ధన్వి మాటలకి సగం చల్లారిపోయిన సామ్రాజ్యం తప్పనిసరిగా సంస్కారం ప్రకటించాల్సి వచ్చింది. నువ్వు నీ ఫ్రెండ్ నాకేంటి మధ్య? ఈ జవాబు కోసమే చూస్తున్నట్టు సంజీవి ధన్వికి అభిముఖంగా సామ్రాజ్యానికి సమీపంలో కూర్చున్నాడు. అవును, పార్టీ అంటున్నారు, ఏదన్నా ఆకేషణ? నాకు ఉద్యోగం వచ్చింది, అదే ఢిల్లీ జాబ్. అంతకుముందే సంజీవికి తెలిసిన హార్టీ కంగ్రాట్స్ ధన్వి, మొత్తానికి సాధించారు అన్నాడు ఇప్పుడే తెలిసినట్లుగా. సామ్రాజ్యం పుట్టినరోజు రిఫరెన్స్ తీసుకొచ్చి ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు ధన్వికి. నేను సాధించాను అంటే కారణం మీరు ఇచ్చిన ప్రోద్బలం కూడా మిస్టర్ సంజీవి. ఒకవేళ నాన్నగారు పోయారన్న టెన్షన్లో నేను అర్థంతరంగా ఇంటర్వ్యూ అటెండ్ కాకుండా వచ్చేస్తే ఈ అవకాశం కూడా చేజార్చుకునేవాడిని. అలా నన్ను నిబ్బరంగా ఉండేట్టు చేసింది మీరు, కాబట్టి మీకు కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను. మీరు అవసరానికి మించి నన్ను పొగుడుతున్నారు. మీ ప్లేస్లో ఎవరున్నా నేను అలాగే ఎంకరేజ్ చేసేవాడిని. చేసేవారేమో, కానీ నా మీద చూపించినంత శ్రద్ధ మీరు అందరి మీద చూపించి ఉండేవారు కాదుగా. సంజీవి దృష్టి మరల్చుకున్నాడు. సామ్రాజ్యం దృష్టిలో తనను గొప్పవాడిగా ఎస్టాబ్లిష్ చేయడానికి ఇంకోసారి అవకాశం తీసుకుంటున్నాడు ధన్వి. అసలు నేను మీకు మామూలుగా పరిచయస్తున్నైనా మీరు నా వ్యక్తిత్వాన్ని అంతగా అభిమానించడానికి కారణం సామ్రాజ్యమేగా. పరాయి స్త్రీని నేను ఏకవచనంతో సంబోధించడానికి వెనకాడలేకపోతున్నాను. అంటే కారణం నేను సామ్రాజ్యాన్ని ఓ మంచి వ్యక్తిగా ఇష్టపడ్డాను సంజీవి గారు. ఇలాంటి వాస్తవాలు చెప్పడానికి ఇది సందర్భమో కాదో నాకు తెలియదు, కానీ ఈ సామ్రాజ్యం నాకు స్నేహితురాలి కన్నా ఎక్కువ. ఒక మాటలో చెప్పాలి అంటే ఎవరిని కేర్ చేయని నన్ను నిలదీసి మందలించగల ఒకే ఒక్క వ్యక్తి. తనకు నా ప్రవర్తన నచ్చని సమయంలో నిస్సంకోచంగా తూర్పాల పెట్టగల గైడ్ అండ్ ఫిలాసఫర్. ధన్వి మాటల్లో నిజాయితీ ఉంది. అయినా ఇప్పుడు అతడిదంతా చెప్పటంలో ముఖ్యమైన ఉద్దేశం సామ్రాజ్యాన్ని చల్లార్చడం. ఘనీభవించిన ఆమె అహంకార పొపరల్ని అణువంతైనా కరిగేట్టు చేసి ఆమెలో సహజమైన వ్యక్తిత్వాన్ని వెలికి తీయడం అదృష్టవంతురాలు ధన్వి, ముడుగుతున్నట్టుగా అన్నాడు సంజీవి. కాబట్టి ఓ మంచి స్నేహాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకోగలుగుతున్నారు. సామ్రాజ్యం శ్రోతలా ఉండలేకపోయింది. డిన్నర్ ఆర్డర్ చేస్తే బెటర్ ధన్వి. అప్పుడేనా? ధన్వి మృదువుగా అన్నాడు. అందాక చికెన్ సూప్ తెప్పించనా? సూప్ తెప్పించు, బట్ డోంట్ ఫుల్ మీ ఇన్ సూప్, ఆక్రోషంతో అనేసింది సామ్రాజ్యం. ఓకే, ధన్వి బేరన్ని పిలిచి సూప్తో పాటు మిగతా డిష్ని ఆర్డర్ చేశాడు. బేరన్ వెళ్ళాక ఏదో గుర్తొచ్చినట్టు ధన్వి నవ్వేసి, చూసారా ఎంత పొరపాటు చేశాను అన్నాడు సంజీవిని చూస్తూ. పొరపాటు ఏమిటి? సంజీవి అడిగాడు.
సామ్రాజ్యం ఏది ఇష్టమో నాకు తెలుసు, అందుకే ఆ డిష్ ఆమెను అడగకుండా ఆర్డర్ చేశాను. కానీ మీకేది ఇష్టమో నేను అడగాలిగా. నో ప్రాబ్లం, మీరు చెప్పిన డిషెస్ నాకు ఇష్టమే అంటే మొహమాటంగా ఒప్పుకుంటున్నారన్నమాట తన్వి నవ్వేశాడు. లేదు తన్వి, సంజీవి తలదంచుకున్నాడు. నేనంటే ఇష్టం లేకపోయినా నేను ఇష్టపడే వ్యక్తి ఇష్టాన్ని నేను ఇష్టంగా మార్చుకుంటున్నాను. శివాన్ నా తలపైకెత్తి చూసింది సామ్రాజ్యం. ఇలా మాట్లాడడం మీ ఫ్రెండ్కి ఇష్టం లేకపోయినా, ఉదాసీనంగా అన్నాడు సంజీవి తలవంచుకుని. క్షమించమని నా మాటగా చెప్పండి, ఇది సందర్భం కాదని తెలుసు, అవకాశం తీసుకుంటున్నానని అపార్థం చేసుకునే ఛాన్స్ ఉందని తెలుసు, అయినా మనసు దాచుకోలేకపోయాను. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. నిమిషం మౌనం తర్వాత అన్నాడు సంజీవి, నేను యాక్సిడెంటల్గా కలిసి ఇక్కడి వాతావరణాన్ని స్పాయిల్ చేసినట్లున్నాను, మీరు అనుమతిస్తే వెళ్ళిపోతాను. ధన్వి సామ్రాజ్యాన్ని సైకలాజికల్గా డీల్ చేశాడు అవకాశం తీసుకుంటూ. ఎందుకు, మీకు మీరుగా మీకు తోచిన అభిప్రాయం ఏర్పరచుకుని ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సంజీవి? తను మిమ్మల్ని పల్లెత్తు మాటన్నా అనలేదే, మీ తొందరపాటుతో సామ్రాజ్యం వ్యక్తిత్వం ముందు ఎందుకు ఇలా కుదించిపోతున్నారు? నిజానికి ఇంతసేపు మాట్లాడింది ఉద్వేగంతో కాదు, సామ్రాజ్యాన్ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం మాత్రమే. ఐఎమ్ సారీ మిస్టర్ సంజీవి, మన కొద్దిపాటి పరిచయానికి నేను ఇంత మాట్లాడాల్సింది కాదు. లేదు తల్లి, మీరు మాట్లాడింది యథార్థమేగా. సంజీవి కూడా ఇప్పుడు అవకాశం తీసుకున్నాడు. నిజమే, నేను తొందరపాటు మనిషిని. ఒకనాడు పొరపాటు చేయడంలో కూడా తొందరపాటు ప్రదర్శించి కోరుకున్న జీవితం నుండి దూరమైన వాడిని, అందుకు శిక్ష అనుభవించాను తల్వి. అవసరానికి మించి మానసికంగా నలిగిపోయాను, మీరన్న దానిలో తప్పు లేదు. ఐ డిజర్వ్ ఇట్. సామ్రాజ్యానికి సంజీవిని చూస్తుంటే నిజంగా జాలనిపించింది. ఆ క్షణంలో ఆమెకు ఇందాక చదివిన సంజీవి ఉత్తరం కన్నా ఇప్పుడు ప్రదర్శించిన మోడెస్టీ కన్నా ఒకనాటి సంజీవితో గడిపిన దాంపత్య జీవితం జ్ఞప్తికి రావటం యాదృచ్ఛికం కాదు. అందం, అల్లరి, చినిపితనం, మాటల గారడీతో ఎలాంటి మనిషి అయినా ఆకట్టుకోగల చాతుర్యం అన్నీ ఉన్న సంజీవితో గడిపిన ప్రతి క్షణము ఆమెకు అపురూపమైనదే. కానీ ఒకే ఒక్క సంఘటనతో అతన్ని ద్వేషించి తను దూరమైపోయింది. బ్యారెట్ తెచ్చిన సూప్ని తలవంచుకుని ఫోన్తో సిప్ చేస్తున్న సంజీవిని ఒక గంట గమనిస్తూ ఉండిపోయింది. చాలాసేపటి దాకా తప్పు చేశాడు, నిజమే. తన తప్పిదానికి క్షమాపణలు చెప్పుకుంటూ దీనంగా తన ముందు నిలబడి అర్థిస్తున్నాడే. పైగా తన పుట్టినరోజుని కూడా మర్చిపోకుండా జ్ఞాపకం పెట్టుకున్న వ్యక్తిని ఎందుకు తను క్షమించలేకపోతోంది? సామ్రాజ్యానికి తెలియదు తన్వీలో హఠాత్తుగా వచ్చిన మార్పు గురించి. నిజానికి సుమారు 3 నిమిషాల నుండి ఊపిరి పీల్చుకోవటం కష్టంగా అనిపిస్తోంది. గుండెల్లో సూదులు గుచ్చుతున్నట్లుగా ఉంది, భరింప శక్యంగా లేదు. తన్వి తమాయించుకున్నాడు చాలాసేపటి దాకా. వచ్చింది చాలా మాట్లాడటానికి, చాలా చాలా చేసి ఆ ఇద్దరి మధ్య సయోక్ష గుర్తానికైతే ఇప్పుడు తను ఏ క్షణంలోనైనా స్పృహత పెట్టున్నాడు తన జబ్బు మూలంగా. ఎక్స్క్యూజ్ మీ, తన్వి లేచాడు నెమ్మదిగా. తను తన పరిస్థితి సామ్రాజ్యానికి తెలియడం ఇష్టం లేనట్టు గబగబా బాత్రూంలోకి నడిచాడు. అప్పటికే పెదవులు నీలంగా మారుతున్నాయి, మొదటిపై సమ్మెట్ల మూత. వెంటనే మధులిని కలుసుకోవాలి, మెదడు నరాలు చిట్టిపోతున్నంత బాధతో తన్వి నలిగిపోతున్న అదే క్షణంలో నన్ను క్షమించలేవా సుము, ఆత్రంగా అన్నాడు సంజీవి నేల చూపు చూస్తూ. సామ్రాజ్యం జవాబు చెప్పకపోవటం అతన్ని ఎంత బాధకి గురి చేసింది అంటే నేను బతికినంత కాలము ఇలాగే శిక్షించాలనుకుంటున్నావా అన్నాడు. సామ్రాజ్యం కళ్ళు తడయ్యాయి ఉక్రోషంతో. శిక్ష అనుభవిస్తున్నది నువ్వు ఒక్కడివే కాదు సంజీవి, నువ్వు చేసిన ద్రోహానికి నీతో పాటు నేను అనుభవిస్తున్నాను. నేను ఇప్పుడు మారిన మనిషిని. అలా ఒక్క వాక్యం చెప్పినంత మాత్రాన నువ్వు చేసిన ద్రోహం నేను మర్చిపోగలనుకుంటున్నావా? కలలా సాగిపోతున్న దాంపత్య జీవితాన్ని ఒక్క సంఘటనతో నాశనం చేశావే, అదే పని నేను చేస్తే నువ్వు నన్ను క్షమించగలవా? నా తునకలైన మనస్సు శకలాల్ని ఏరుకుంటున్నట్టు ఆమె గొంతు మూగబోయింది. నేను మరో మగవాడితో సంబంధం పెట్టుకుని ఉంటే నన్ను భార్యగా అంగీకరించగలవా? జవాబు చెప్పలేకపోయాడు వెంటనే. అసలు ఆ మాటే అతడికి భరింప శక్యం కాలేదేమో. నువ్వు అలాంటి తప్పు చేయలేవు. ఒకవేళ చేసి ఉంటే, రెట్టించింది మళ్ళీ, అది తప్పు అని నువ్వు నాలాగా తెలుసుకున్న రోజు నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరిస్తాను. స్వరాజ్యం గుండె కలుపుకుమంది. ఆమె అన్నది అతన్ని పరీక్షించడానికి కాదు, మనసు ఇప్పటికే పంకిలమైందన్న బాధతో అలా మాట్లాడింది. అసలు ధన్విని కావాలనుకుంటున్నది నిజంగా అతడి మీద కోరికతో కాదు, సంజీవి మీద కసితో అని ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంటే. కానీ అలా చేసిన రోజు నేను తప్పు చేశానని నీ ముందు ఎలా అంగీకరిస్తాననుకున్నావు అంది సూటిగా. సంజీవి నిర్లిప్తంగా చూస్తుంటే తప్పు చేయటం కానీ చేసింది తప్పే అని ఆ తర్వాత క్షమాపణలు చెప్పి
తలవంచడం కానీ నీలాంటి వాళ్ళ పని సంజీవి తప్పు అనిపించిన రోజు అలాంటి పనికి సిద్ధపడను సిద్ధపడ్డాను అంటే తప్పు చేశానంటూ మళ్ళీ నీ ముందుకు వచ్చి నిలబడను ఈ చర్చ నచ్చని సంజీవి క్షణమాగి అన్నాడు ఫ్లవర్ బొకే పంపాను అదితి అది సెంటిమెంటల్గా నువ్వు ఇచ్చిన లంచంలా అనిపించింది నా మనసుని ఉత్తరంలా రాసి నీకు క్షమాపణలు కోరాను అంచేత వెంటనే నేను మారిపోయి గతాన్ని మర్చిపోగలంటావు వర్తమానాన్ని తపస్సుగా మార్చుకుని నేను చేసే ఏ ప్రయత్నమైనా నువ్వు ఎప్పటికైనా మారుతావన్న నమ్మకంతో సామ్రాజ్యం వెంటనే మారి నీ జీవితంలో చోటిమ్మని నేను అడగటం లేదు నీకోసం ఎదురు చూస్తూ ఓ మనిషి ఉన్నాడన్న ఆలోచన నీకు కలిగించాలని అలా ఉత్తరం రాశాను నువ్వు కాదన్నా ఇక ముందు కూడా రాస్తూనే ఉంటాను సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన ధన్వి సారీ అన్నాడు ఇద్దరిని చూస్తూ తను కావాలని కాక తప్పనిసరి అందించిన ఏకాంతంలో కనీసం కొన్ని పుటల కథ ముందుకు నడిచి ఉంటుందని అన్నాడు వీలైతే తను సూత్రధారిగా మారి సహకరించాలనుకున్నాడు కానీ ఈ శరీరం సహకరించడం లేదు హడావిడిగా బ్యారెన్ని పిలిచి బిల్లు అడగకుండానే డబ్బిచ్చిన ధన్వి ఇక వెళదామా అన్నాడు ధన్విలో అనుకోని ఈ మార్పుకి తన ప్రవర్తన కారణమా అనుకుంది సామ్రాజ్యం ఇంతసేపు అంత యాక్టివ్గా ఉన్న ధన్వి ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తించినా కానీ మౌనంగా ధన్విని సంజీవిని అనుసరించి బయటకు వచ్చింది సామ్రాజ్యం ఆ క్షణంలో తన గురించి ఆ ఇద్దరు ఏమనుకుంటున్నారో ఆలోచించిన ధన్వి నేను మధురుడి దగ్గరికి వెళ్తున్నాను సామ్రాజ్యం నీకు అభ్యంతరం లేకపోతే సంజీవి గారు నిన్నటి దగ్గర డ్రాప్ చేస్తారు చేయాలని కోరుతున్నాను ఓకే బాయ్ చెప్పవలసింది గబగబా చెప్పి ఓ ఆటోని పిలిచి అందులో వెళ్ళిపోయాడు ఇద్దరిని ఆశ్చర్యపరుస్తూ సంజీవి కారెక్కడం సామ్రాజ్యానికి ఇష్టం లేదు కానీ ఎందుకో సంజీవిని అవసరానికి మించి బాధ పెట్టాలనిపించకపోవడంతో పాటు ఆ మాత్రం అవకాశం ఇస్తేనే అని కూడా అనుకుంది ధన్వి కోసం ధన్వి కోరిక తీర్చడం కోసం అన్నట్టుగా సంజీవి కారులో కూర్చుంది ఇలా అనుకుని తాను రాజీ పడుతోందా 10 నిమిషాల వ్యవధిలో కారు సామ్రాజ్యం ఇంటికి చేరుకుంది అంతసేపు నిశ్శబ్దంగా ఉన్న సంజీవి కారు దిగి నిలబడిన సామ్రాజ్యంతో అన్నాడు నువ్వు అడిగితే ఆనందంగా ఇంట్లోకి రావాలనుంది సామ్రాజ్యం కానీ నేను ఇంకా అలాంటి అదృష్టానికి నోచుకోలేదని నాకు తెలుసు బై కారు వెళ్ళిపోయిన సామ్రాజ్యం వెంటనే అక్కడి నుంచి కదలలేదు మెరుపుల మరకల్లా మిగిలిపోయిన అలనాటి దాంపత్య జీవితపు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ అలా చీకటిలో నిలబడిపోయింది చాలాసేపటి దాకా అతన్ని కాదంటూనే కారులో ఎలా వచ్చింది తను తలుపుల చీకటి తలుపుల్ని ఊరగా తిరిగి సంజీవిని చూడటం ప్రారంభించిందా వెంటాడుతున్న ఆలోచనల తరగలు మనసు పుటలపై నురుగు అక్షరాల్ని పలికిస్తుంటే ఇప్పటికీ అప్పటి ప్రేమనే ప్రకటిస్తున్న సంజీవి విషయంలో అణువంత మెత్తబడిందామె ధన్వి సగం గెలిచాడు ఇప్పటికే తెలిసిన ప్రపంచంలోని కొందరు వ్యక్తుల జీవితాలను సరిచేయటమే బతికున్న మనిషి చేయగల మంచి పని అన్నదే ధన్వి ఆలోచన అయితే ఇదిగో కాలం ఆకుల సందుల నుండి నిలరాలిపోతున్న వెన్నెల వెలుగులా ధన్వి ఓ జెండాని గాలిపటానికి కట్టే ప్రయత్నమే చేశాడు ఈరోజు రాత్రి 9 గంటల సమయం హాస్పిటల్ ఐసీయూ బెడ్ మీద ఉన్న ధన్వికి అంతా తెలుస్తూనే ఉంది మధుడి దగ్గరుండి డాక్టర్గా అవసరమైన సపర్యలు చేస్తోంది విద్యుత్ దీపాల కాంతిలో అప్పుడప్పుడు మగతగా కళ్ళు తెరుస్తున్న ధన్వికి మధువుని కళ్ళల్లో ముత్యాల్లా మెరుస్తున్న కన్నీళ్లు కనిపిస్తూనే ఉన్నాయి అయినా మాట్లాడటానికి గొంతు పెరగటం లేదు మొహంపై ఆక్సిజన్ మాస్క్ ఉన్న విషయం కూడా తెలిసింది అప్పుడే మధువుని మరో డాక్టర్తో మాట్లాడడం అస్పష్టంగా వినిపిస్తోంది పరిస్థితి క్రిటికల్గా ఉంది వచ్చేదాకా స్థిరితంగా ఉండనివ్వని వైద్య శాస్త్రం కాటుక చూపులతో ఎదురు చూస్తున్న మృత్యువుకి తనకి మధ్య అడ్డుగోడ నిర్మించడానికి విఫల యత్నం చేస్తోంది చాలా మాట్లాడాలనుంది కానీ శక్తి చాలటం లేదు ధన్వికి ఆ తర్వాత ఏదో ఇంజెక్షన్ చేసింది మధువులు సిటీటీ ఎలా ఉంది నిజంగా మగతలోకి జారిపోయాడు అలా ఎన్ని గంటలున్నాడో అతడికి గుర్తులేదు కళ్ళు తెరిచేసరికి అంతా వెలుగు తెల్లవారిపోయినట్లుంది బయట పేషెంట్స్ కదలికలు కేకలు ఆక్సిజన్ మాస్క్ తీసేశాడు లేవాలనుకుంటూనే టక్కున ఆగిపోయాడు మధులి గొంతు వింటూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బయట మధులితో పాటు మాట్లాడుతోంది ప్రాజ్ఞ మొన్న ధన్వి చూసిన అమ్మాయి నేను చెప్పింది విను ప్రాజ్ఞ నీ సమస్యకి చావు పరిష్కారం కాదంటే అర్థం చేసుకోవే మధులి నచ్చజెప్తోంది అయినా రాజస్థానంలో ఇంకో పాత్రని ప్రవేశపెట్టడం అంటే నువ్వు అనుకున్నంత తేలిక కాదుగా అందుకే బ్రతుకుతూ డాడీతో గొడవ పడే కన్నా చావుతో సమస్య పరిష్కరించుకోవాలనుంది నాకు కొంత టైం ఇవ్వు లెట్ మీ థింక్ ప్రాజ్ఞ కంటతడి పెట్టుకుంటూ వెళ్తుంటే మధువుని అనుసరించింది ధన్వికి కొంత అర్థమైంది నిజానికి ఆ వివరాలన్నీ తెలుసుకోవాలని ఉత్సాహంగా లేదు కానీ మధువుని తన గురించి పడుతున్న అంతర్మథనం నుండి మరల్చటానికి ఓ టాపిక్ దొరికింది
ఆలోచిస్తున్న తన్వి ఐసీయూలో అడుగుపెట్టిన మధులిని చూస్తూ రాత్రంతా ఇక్కడే ఉంచేశారా అన్నాడు. మధులి అలసటగా చూసింది. అంతర్లీనంగా తన్వి ఇప్పుడు క్షేమంగానే ఉన్నాడన్న ఆనందం కనిపిస్తోంది. సెకండ్ షో సినిమాకి పెడుతున్నట్టు సామ్రాజ్యం గారికి ఫోన్ చేసి చెప్పాను. భయపడవలసిన అవసరం లేదు, మీ అమ్మగారికి చెప్పమన్నాను కూడా. తన్వి మనస్సు తెలియబడింది. ప్రాజ్ఞ వచ్చిందనుకుంటాను. అవును, పరిస్థితి కాంప్లికేటెడ్గా తయారవుతోంది అంటూ ప్రాజ్ఞ ఆలోచనల గురించి మొత్తం వివరంగా చెప్పింది. డాక్టర్ గారే కాక సాటి ఆడదానిగా సానుభూతి చూపించగలదు తల్లి, కానీ ఆమె నడపాలనుకుంటున్న నాటకంలోని పాత్రని ఎలా వెతకగలను? 5 లక్షలు కానీ 6 లక్షలు కానీ ఇంప్రెసివ్గా నటించే వ్యక్తి దొరకటానికి ఇది సినిమా తీయటం కాదుగా. గుర్తొచ్చింది హఠాత్తుగా, నువ్వు సరేనంటే ఆ పాత్రని నేను నటిస్తాను. పక్కలో పుడుగుబడ్డట్టయి ఉలిక్కి పడింది మధుడి. మీరా? ఆ ప్రతిభురాలే అడిగింది. నో, వీలేదు అందులోనూ ఈ పరిస్థితిలో. అయినా సానుభూతి చూపించడానికి కొన్ని హద్దులుంటాయి తన్వి. ఆలోచనల అలలు రేపెప్పుడో ఆగిపోయే ప్రాణవాయు స్పందనలా అతడి గుండెల్లో నాదాలుగా వలిగిస్తుంటే నిర్వేదంగా అన్నాడు. ఇది సానుభూతి కాదు మధుడి, స్వార్థం. నన్ను నమ్ముకున్న ఒక కుటుంబాన్ని కాపాడుకోవటానికి నేను ఎత్తాలనుకుంటున్న కొత్త అవతారం. 5 లక్షలు అవసరం లేదు మధులి, 3 లక్షలు చాలు. విషయం వివరంగా చెప్పకపోయినా ఎంతో అవసరం ఉంటే తప్ప తన్వి అడగడమని తెలిసిన మధులి, అంతగా మీకు డబ్బు అవసరమైతే 3 లక్షలు నేను ఇస్తాను అంది సానుభూతిగా. ఆ తర్వాత తీర్చడానికి నేను మిగలను ఠక్కున అన్నాడు. ప్రాజ్ఞ సమస్య పరిష్కారం అయ్యేదాకా అయినా మీరుంటారని గ్యారంటీ ఏమిటి అని నువ్వు అడగొచ్చు మధులి. ఆ సమస్య పరిష్కరించేదాకా చచ్చినా చావను. అదొక్కటే కాదు మధులి, పగిలిపోతున్న పాత్ర లాంటి నేను ఆ పాత్రగా కొంతకాలం బతికితే నాకు కాలక్షేపంగా ఉంటుంది. మధులి తలవంచుకుని ఉండిపోయింది. నాది కావాలి అనుకున్న జీవితం నిజంగా ఆమెదే అయ్యుంటే ప్రభాత సంధ్యా సమయంలో ఉదయించిన హరివిల్లులా ఇంతటి పూదోట మధ్య కూర్చుని ఇంకా రూపుదిద్దుకొని ఏ స్మృతుల నక్షత్రాలని ఒళ్ళో వేసుకుని మల్లె మొగ్గల్లా దారాలకి కట్టేదో కానీ ఇప్పటి పరిస్థితి అది కాదే. జవాబు చెప్పు మధులి ఆర్ద్రంగా అన్నాడు. పందిరం నుంచి ఎగిరిపోవాలనుకుంటున్న చిలక లాంటి నా ప్రాణాలని ఆపటానికి నువ్వు తీసుకునే శ్రద్ధకే ఒక జన్మంతా రుణపడిపోతున్నానే. నీ నుంచి డబ్బులా తీసుకోను? ఒకవేళ అన్ని మార్గాలు ముదిగిపోతే నిన్నే అడిగేవాణ్ణేమో, కానీ ఇప్పుడు ఓ అవకాశం దొరికిందిగా. అటు ఒక జీవితం నా ద్వారా చక్కబట్టడానికి, నా మీద ఆధారపడి ఉన్న మరికొన్ని జీవితాలని నేను చక్కదిద్దటానికి ఇది మంచి మార్గమని నేను నమ్మినప్పుడు నన్నెందుకు నిరుత్సాహపరుస్తావు ప్లీజ్ సంకల్పితంగా ఆమె చేయినందుకున్నాడు. మధువుని తడికళ్లను అరమోట్లుగా మార్చుకుంది. నిస్వార్థమైన స్వార్థంతో అతడు ఒక చిత్రమైన కోరిక తీర్చుకుంటున్నాడు. అంతే వెంటనే ప్రాజ్ఞకి ఫోన్ చేసిన మధువుని రాజస్థానంలో తల్లి అడుగుపెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకనాడు జీవితంలో తెంచాల్సిన అవసరం లేదన్న తల్లి ఇప్పటికే ఎన్నో పాత్రల్ని నటిస్తూ ఇప్పుడు మరో పాత్రలో జీవించడానికి సిద్ధపడ్డాడు. అదే రోజు మీరు 12 గంటలకల్లా వచ్చేస్తే ప్రాజ్ఞని పరిచయం చేస్తాను అంది మధువులి. తన్వి ఉత్సాహంగా ఇంటికి బయలుదేరాడు. నాన్న మాటిచ్చిన 2 లక్షలు సంపాదించి సుమిత్రకి ఇవ్వటానికి అవసరమైతే తల తాకట్టు పెట్టాల్సిన స్థితిలో తనను తాను తాకట్టు పెట్టుకుని సంపాదిస్తున్నాడు. ఆనందంగా ఇంటడుగు పెట్టిన తన్విని చూస్తూ, సో ఇప్పటికీ తీరికైందన్నమాట అంది. సావిత్రి కాదు, సామ్రాజ్యం. మీ అమ్మ ఎంత బాధపడుతుందో నీకు తెలుసా? ఎందుకమ్మా? ఓ మూల మూతి ముడుచుకుని నిలబడ్డ తల్లిని సమీపించాడు. నేనేం చిన్నపిల్లవాడినా సామ్రాజ్యాన్ని చూస్తూ, మధుడిని ఫోన్ చేసి చెప్పిందిగా, అమ్మకి ఇన్ఫామ్ చేయవలసింది అన్నాడు. చెప్పాను పెద్ద మనిషి, కానీ రాత్రి ఏ తెల్లవారుజామునైనా ఇంటికి రావాల్సిన వాడివి. ఇంతవరకు రాకపోతే ఏ తల్లైనా ఎలా ఫీల్ అవుతుంది? అసలు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు? చెప్పలేదు. అదే పెళ్ళి తెల్లవారుజాము ముహూర్తం, అక్కడ మధుడి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ నన్ను పరిచయం చేసింది. సామ్రాజ్యం నిద్రపోయి చూసింది. అక్కడ వాళ్ళంతా ఏమన్నారు తెలుసా? నీ కాబోయే అత్తగారిని ఎందుకు పిలవలేదు అని నిలదీసేసరికి ఇంత తప్పు చేశాను చూసారా అంటూ మధులి తెగ ఫీల్ అయిపోయింది. కంటతడి పెట్టుకోవడం ఒక్కటే తక్కువ. అయ్యో పిచ్చి పిల్ల, చాలా రియాక్ట్ అయిపోయింది సావిత్రి. పైగా తన గురించి ఆమె అంత బాధపడిపోవటం వినడానికి ఇంపుగా అనిపించిందేమో. ఆ మాత్రం దానికే బాధపడిపోవాలట్రా. పెళ్లి కాకుండా ప్రేమించిన వాడితో చెట్టా పట్టాలు వేసుకు తిరగలను, కానీ నిశ్చితార్థం కాకుండా కాబోయే అత్తగారిని ఎలా వెనకేసి తిరుగుతాను అని అందరి నోళ్లు మూయించవలసింది. మరి అదే తెలివంటే తల్లిని అభినందించాడు తండ్రి. నువ్వు కాబట్టి ఇంత సులభంగా ఓ సలహా చెప్పగలిగావు, కానీ నాకు తోచొద్దు అందుకే అమ్మ అమ్మే అంటారు.
ఆ తర్వాత తల్లితో మధులి ఫ్రెండ్స్ అంతా అతన్ని చూసి ఎంత మెచ్చుకున్నారో కూడా రెచ్చిపోయి మరీ చెప్పి సావిత్రిని ఆనందపరిచిన ధన్వి రెండు గంటల్లో మధులి దగ్గరకు వెళ్ళాలని గుర్తొచ్చినట్లు అన్నాడు. నేను వెళ్ళవలసిన టైం దగ్గర పడిందమ్మా, అదే ఢిల్లీ వెళ్ళి జాబ్ చేయాలిగా, దానికోసం వరంగల్లో కంప్యూటర్ ట్రైనింగ్కి అటెండ్ కావాలి, కంపెనీలో చేరే ముందు అది అవసరమట ఫోన్లో చెప్పారు, అంచేత నేను ఒక్కరోజు ఇంటికి రాలేకపోవచ్చు, లేదు అప్పుడప్పుడు వస్తూ ఉండొచ్చు, నువ్వు ఇలా వెళ్ళైతే నేను ఎలా వెళ్ళాలో నాకు బోధపట్టలేదు. పిచ్చి మొద్దు, ముందే ఇలా చెప్పేస్తే నేను కంగారు పడే అవకాశం ఉండదురా. బట్టలు అవి సర్దుకుని బ్రీఫ్ కేస్తో మధ్యాహ్నం 12 గంటలకి 10 నిమిషాల టైం ఉందనగా బయలుదేరుతూ అమ్మా జాగ్రత్త అన్నాడు సామ్రాజ్యాన్ని చూస్తూ. సామ్రాజ్యం ఇంకా తేరుకోలేదు. అలా తేరుకొనిది ధన్వీ ప్రవర్తనలో వచ్చిన మార్పుని చూసి మాత్రమే కాదు, ఇందాక ధన్వీ చెప్పిన విషయం విన్నందుకు కూడా. రాత్రి మధుని ఫోన్ చేసి ధన్వీతో సెకండ్ షో సినిమాకు వెళ్తున్నానంటూ వెంటనే ధన్వీ ఇంటికి రాకపోవటానికి కారణం చెబితే ధన్వీ మాత్రం పెళ్లికి వెళ్ళామంటున్నాడు. ఇద్దరిలో నిజం చెప్పిందెవరు? ధన్వీ అబద్ధం చెప్పడం ప్రారంభించాడా? సామ్రాజ్యం ఆలోచనగా నిలబడిపోయింది. ఎప్పుడో ధన్వీతో వేసుకున్న పందెం గుర్తుకొస్తుంటే డాడీ ప్రాజ్ఞ పిలుపుతో చదువుతున్న ఇంగ్లీష్ మ్యాగజైన్ల నుండి తలపై తెచ్చి చూశాడు కర్నల్ నివాస్. ప్రాజ్ఞతో పాటు కనిపించిన ధన్వీని ప్రశ్నార్థకంగా చూశాడు. రాజా, నేను ప్రేమించిన వాక్యాన్ని పూర్తి చేయలేకపోయింది ప్రాజ్ఞ. నమస్తే అన్నాడు ధన్వీ రెండు చేతులు జోడించి. ఉద్విగ్నంగా లేచాడు నివాస్. కోపాన్ని దిగమింగుకుంటున్నాడో లేక కూతురి ముందు మంచి తండ్రిగా రియాక్ట్ అవ్వడం తప్పదనుకుంటున్నాడో అనువంత రోషంగా అన్నాడు. నా కూతుర్ని నువ్వు ప్రేమించావు, ఫైన్. నువ్వు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్వి మాత్రమే కాక కాలేజీలో మంచి టెన్నిస్ ప్లేయర్వి కూడా, రియలీ ఫైన్. క్రమశిక్షణ గురించి ఎందరో సైనికులకి చెప్పగలవు కన్నల్ కూతుర్ని గీత దాటించావు, ఇప్పుడు తల్లిని చేసి తప్పించుకు తిరుగుతున్నావు, ఇట్స్ నాట్ ఫైన్. క్షమించండి సార్, ధన్వీ నిశ్చలంగా అన్నాడు నివాస్ని చూస్తూ. నేను ప్రేమించి తప్పు చేయలేదు, గీత దాటిన మేము తప్పు చేశామన్న భావం మూలంగా నేను తప్పించుకు తిరగటం లేదు. క్రమశిక్షణకి మారుపేరైన మీలాంటి గొప్ప వ్యక్తుల ముందు వయసు తొందరపాట్లో మేము చేసిన కొన్ని పొరపాట్ల విషయంలో సంజాయిషి ఇచ్చి మరో పొరపాటు చేయాలని అనుకోవటం లేదు. కానీ నేను ఎందుకు ప్రాజ్ఞని కాంటాక్ట్ చేయలేకపోయానో మీకు చెప్పాలి. అది చెప్పకపోతే మీకే కాదు, నేను త్రికరణ శుద్ధిగా ప్రేమించిన ప్రాజ్ఞకి ద్రోహం చేసిన వాడిని అవుతాను. 4 రోజుల క్రితం ఓ మోటార్ బైక్ యాక్సిడెంట్లో హాస్పిటల్లో జాయిన్ అయిన నేను స్పృహలోకి వచ్చింది 3 రోజుల క్రితం, డిశ్చార్జ్ అయింది నిన్న. అందుకే ఫోన్కి బదులు నేనే వచ్చాను. వచ్చాక తెలిసింది ప్రాజ్ఞ తల్లి కాబోతున్న విషయం. ఆనందించిన మాట నిజమే అయినా పెళ్లి కాకముందే తల్లి కాబోతున్న ప్రాజ్ఞని అభినందించలేక మీకు క్షమాపణ చెప్పాలని ధైర్యంగా మీ ముందుకు వచ్చాను. నివాస్ కళ్ళలో తడి కనిపించింది. ఆనందంతో ధన్విని అక్కున చేర్చుకుని ఆర్గ్యుమెంట్తో అవసరం పడకుండానే నన్ను ఇంప్రెస్ చేశావు రాజా. నా కూతురు అనుకున్న వ్యక్తి అన్ని విధాల అర్హుడైన వ్యక్తి అన్న నమ్మకాన్ని కలిగించావు అన్నాడు గంభీరంగా. వెంటనే ప్రాజ్ఞని చూస్తూ కంగ్రాట్స్ బేబీ, అదొక్కటే కాదు ఇంతకాలము అబోర్షన్ చేయించుకోమని నీ మీద ఒత్తిడి తెచ్చినందుకు రిగ్రెట్స్ కూడా. సో పెళ్లికి వెంటనే ప్రిపేర్ కా అన్నాడు కూతురి తలెమురుతూ. సారీ సార్, నాకు 4 రోజులు గడువు కావాలి అన్నాడు ధన్వి వినమ్రంగా. నెల తప్పిన ఆడపిల్ల తండ్రిగా మీరు ఈ ప్రపోజల్ని అంగీకరించలేరు, కానీ నేను అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకుని, మా నాన్నగారు పోయి 11 నెలలు అవుతోంది, ఇంకో నెల పూర్తయితే తప్ప పెళ్లికి వీలు కాదంటోంది అమ్మ. మేధస్సులో స్థాయిలో చాలా ఉన్నతంగా ఉన్న మీకు ఓ మధ్యతరగతి ఆడదైన మా అమ్మగారి విశ్వాసాల గురించి చెప్పాల్సిన అగత్యం లేదు, అందుకే నెల గడువు కావాలంటున్నాను. నిజానికి నాకు ఇలా మూఢంగా ఆలోచించడం నచ్చదు, కానీ కన్నతల్లి మనస్సుని ఎలా కష్టపెట్టను? రెప్పలార్చకుండా అలాగే నిలబడ్డ నివాస్ దృష్టిలో మరో మెట్టు పైకెక్కిన ధన్వి భుజం మీద చేతి ఉంచాడు నివాస్. ఈ కాలంలో కూడా తల్లిదండ్రులు ఇంత ప్రేమించే పిల్లలు ఉండటం ఆనందం అనిపించిందేమో. ఓకే మై బాయ్, 4 రోజులు ఆగటానికి నాకు అభ్యంతరం దేనికి, నీ ఇష్టం, క్షణం ఆగి అన్నాడు. చాలా రోజుల తర్వాత కలుసుకున్నారుగా, మీకు మాట్లాడుకోవటానికి గంటలు రోజులు అవసరం పడచ్చు, మీ మధ్య నేనెందుకు? కల్నల్ నివాస్ హాలు దాటి బయటికి నడుస్తుంటే ధన్వి పరిశీలనగా చూస్తూ అన్నాడు. మీకున్న అతి ముఖ్యమైన అనుమానాన్ని పూర్తిగా చెరిపేసుకోవచ్చు నిస్తాజ్ఞ. మీరు ప్రేమించిన రాజాకి మీ డాడీ మూలంగా ఏ నష్టమూ వాటిలో లేదు, అసలు మీ డాడీ రాజాని ఇంతవరకు చూడలేదు కూడా. సో ఇక మీరు నిశ్చింతగా ఉండవచ్చు. ప్రాజ్ఞ నీళ్లు నిండిన కళ్ళతో చూస్తుండిపోయింది.
నెల రోజుల మరణ యాత్రని మూడు నిమిషాల కాలంలో తప్పించాడు ధన్వి. మీకు కృతజ్ఞత చెప్పుకోకుండా ఉండలేను. చేతులు జోడించింది ప్రాజ్ఞ. ఇంత బాగా నటించారో తెలుసా? మనస్సు చివుక్కుమనలేదు ధన్వికి. బ్రతుకు సంగీతంలో చివరి రాగాన్ని ఆలపిస్తున్న ఈ తరుణంలో తాను ఇష్టపడని కాంప్లిమెంట్ గురించి విన్నందుకు నవ్వొచ్చింది. నాలో ఇంత నటుడు దాగున్నాడని ఇంతవరకు నాకు తెలియదు ప్రజ్ఞ. బహుశా మీరు ఇస్తానన్న 3 లక్షల రెమ్యునరేషన్ గుర్తొచ్చి రెచ్చిపోయి నటించినట్లున్నాను. 3 కాదు 5 లక్షలు ఇస్తానన్నాను, కానీ మీరే ఒప్పుకోవటం లేదు. అయాచితంగా వచ్చిన డబ్బు నాకు అవసరం లేదు ప్రాజ్ఞ. నేను ఒక అవసరం కోసం డబ్బు కావాలనుకుని మీ జీవితంలో ఓ పాత్రగా అడుగుపెట్టాను. నా నటనకి నేను ఫిక్స్ చేసుకున్న రాయల్టీ 3 లక్షలే కాబట్టి అంతే తీసుకుంటాను. ఓకే, మరో విషయం, నిజాయితీగా ఆదుకుంటున్న వ్యక్తి మాత్రమే కాక మంచి ఐక్యూ ఉన్న వ్యక్తిగా అనిపించడంతో చెప్పండి అంది ప్రాజ్ఞ. నేను ఎక్కువ కాలం ఉండను, నర్మ గంభీరంగా అన్నాడు మరెటో చూస్తూ. ఉండే అవకాశం లేదు, కానీ వెళ్లే ముందు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని హామీ ఇస్తున్నాను. మీకు తెలిసినంత వరకు రాజా వివరాలు చెప్పండి, సాధ్యమైనంత త్వరలో మీ ముందు నిలబడతాను. 2 నిమిషాల వ్యవధిలో గదిలో నుండి ఓ కార్ సైజ్ కలర్ ఫోటో తెచ్చి ఇచ్చింది ప్రాజ్ఞ. ఫోటో చూస్తూనే ఉలిక్కిపడ్డాడు ధన్వి. రాజా ఎవరో కాదు, ఒకనాడు ధన్వికి టెలి ఇంటర్వ్యూలో పరిచయమై చాలా స్వల్పకాలంలో ధన్వి మనసు గెలుచుకున్న యువకుడు రాకేష్. ఆశ్చర్యంగా ఉంది అంది మధులి. ధన్వి చెప్పింది వింటూ, చిత్రమైన కోయిన్సిడెన్స్. హాస్పిటల్ ఛాంబర్లో మధులికి అభిముఖంగా కూర్చున్న ధన్వి రాకేష్ పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు, హీస్ హ్యాండ్సమ్, జోవియల్ అండ్ వెరీ క్లెవర్ బాయ్. మోసం చేయగలడు అంటే నమ్మలేకపోతున్నాను. అది కాదు మధులి, నాకు బాగా గుర్తు తను ఢిల్లీ జాబ్ మీద అంత ఆసక్తి ప్రదర్శించకపోవటానికి కారణం ప్రేమించిన హైదరాబాద్ అమ్మాయి అంటూ ఏదో కవిత చెప్పాడు. కంపల్సరీగా తెలుగు స్టేట్లోనే తన జాబ్ చేయాలన్నది తన ప్రియురాలి కోరికని తెలియజేశాడు. ఒకవేళ మోసగాడే అయ్యుంటే ఈ వివరాలన్నీ నాకు చెప్పవలసిన అవసరం లేదు. నిజాయితీపరుడే అయితే ఇప్పుడు రెస్పాండ్ కాకుండా ప్రాజ్ఞని తప్పించుకు తిరగటంలో కారణం బోధపడటం లేదు. అందుకే ఎలాగో 1 నెల వ్యవధి దక్కించుకున్నాను కాబట్టి రాకేష్ కోసం ఈస్ట్ గోదావరి జిల్లా అంతా గాలించేయాలనుకుంటున్నాను. వద్దు ధన్వి, అసహనంగా అంది మధులి. మీరు అతి శ్రమ పడటానికి మీ ఆరోగ్యం సహకరించదు. మీరంతా స్ట్రెయిన్ తీసుకోవద్దు. ఏ యూజ్లెస్ లైఫ్ ఈజ్ ఎర్లీ డెత్ అని నేను ఎక్కడో చదివాను మధులి. అలాంటప్పుడు నాది ముందే తెలిసిన ఎర్లీ డెత్ కాబట్టి జీవితాన్ని యూస్ఫుల్గా మలుచుకోవటంలో తప్పే ఉంది. మధులి కళ్ళనీళ్ల పర్యంతం అయింది. మీరే స్థితిలో ఉన్నారో మీకు అర్థం కాదు ధన్వి. మీరు ఇలా ముండికేస్తే నెలలు వారాలుగా మారే ప్రమాదం ఉంది. మధులి నిస్త్రాణ ఓడించాలని ప్రయత్నిస్తుంటే ఓటమిని అంగీకరించలేనట్టు నిశ్చలంగా అన్నాడు. అందరి ముందు నేను అంగీకరించలేకపోయినా నేను కోరుకునే నీ సమక్షంలో మాత్రం నిజాయితీగా మాట్లాడకుండా ఉండలేను. నేను అని సందర్భంగా బ్రతికి ఈ మనిషి అయినా కొన్ని వాస్తవాలని ఒప్పుకోలేడు. అహంకారంతో అన్నింటినీ శాసించగలను అనుకుంటాడు. నిన్న మొన్నటిలాగే జీవితాన్ని మనకి అనుకూలంగా మలుచుకోవాలి తప్ప మన జీవితానికి తలవగ్గడం ఏమిటి అంటూ వాదానికే దిగుతాడు. కారణం అలా మాట్లాడే క్షణాల్లో అతడికి బతుకు గురించి తప్ప మరణం అనే పదం గుర్తుకురాదు కాబట్టి తన లోపాన్ని తానే ఎత్తి చూపించుకుంటున్నట్టుగా ఉంది ధన్వి కంఠం. కానీ నేను అనుకునే నీకన్నా నేను బలవంతురాల్ని అంటూ ఏ క్షణమైనా మృత్యువు ముందు నిలిచి హెచ్చరిస్తే సగం ఆ క్షణంలోనే చచ్చిపోతాడు. నా మరణం గురించి తెలిసిన మొదటి లిప్తలో నేను అలాగే అయిపోయాను. అయితే ఆ తర్వాత బాగా ఆలోచించాను. బ్రతకంటే ప్రాణాలతో ఉండటం మాత్రమే కాదు, ప్రాణం పోయాక బ్రతికి ఉండటం కూడా అని తెలుసుకున్నాను. అందుకే ఇప్పటి నుండి శరీరాన్ని మోసుకు తిరిగే శవంగా మారలేక బతికిస్తూ బ్రతకాలనుకుంటున్నాను. బహుశా ఇలా బతకాలి అనుకోవటం కూడా స్వార్థం అనిపించుకుంటుందేమో. నో ప్రాబ్లం, నా జీవితం చివరి అధ్యాయం కూడా నా ఆలోచనలకి అనుగుణంగా సాగిపోతే అంతకన్నా ఏం కావాలి. సరిగ్గా సమయంలో మధులి ముందున్న ఫోన్ రింగ్ అయింది. భంకపడిన నిశ్శబ్దంలో సగం బెంగలా ఉన్న మధులి రిసీవర్ అందుకుంది. ఎస్, నేను మధులి, సామ్రాజ్యాన్ని. మీరా? మధులి ఉత్సాహాన్ని అభినయిస్తూ. చెప్పండి అంది. ఈ వారం మీ సీరియల్ చూశాను. థ్యాంక్స. దీనికి నన్ను మీరు కోరినట్టుగా నువ్వు అంటూ ఏకవచనంతో అడ్రస్ చేసినందుకు నవ్వేసింది మధులి. నచ్చలేదా? ఆహా, అర్థం కాలేదు.
పది సెకండ్ల విరామం తర్వాత అంది సామ్రాజ్యం. అవును మధులి, తన్వి ప్రేరణతో నువ్వు సృష్టించిన పాత్ర విప్లవకారుడవుతాడు అని నేనంటే కాదు, ఆశావాదిగా సమాజంలోనే ఉంటూ మనుషుల్ని కాపాడతాడు అలా రాస్తాను అంటూ ఇంత ఇదిగా చెప్తావు. హఠాత్తుగా పాత్రని అడ్రస్సింగ్ చేశావే, వెంటనే ఏం చేయాలో తెలియక ఆ వారం అలా రాశాను సామ్రాజ్యం గారు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పిన ట్రాక్లోనే రప్పిస్తున్నాను, అలాగే రాయబోతున్నాను. రచయిత్రివి, ఏమైనా రాయగలవు, ఏ పాత్ర అయినా ఎటైనా కదపగలవు. బావుల సామ్రాజ్యం గొంతులో నిష్ఠురం ధ్వనించింది. నేను ఇలా అన్నది నీ మీద కోపం వచ్చి. ఎందుకు? మృదువుగా నవ్వింది మధులి. కారణం కూడా మీరే చెప్పేస్తే సంతోషంగా ఉంటుంది. ధన్వీతో ఆ రాత్రి సినిమాకి వెళ్తున్నట్టు నువ్వు చెప్పావు, కానీ ధన్వీ మాత్రం మీరిద్దరూ ఎక్కడో మీ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళినట్టు చెప్పాడు. ధన్వీ అబద్ధం చెప్పాడు, అది నాకు తెలుసు. ఇంత చదువు ఏర్పడ్డాక నువ్వు నా దగ్గర నిజాన్ని దాచావు, కానీ మీరిద్దరు చెప్పిన వర్షన్స్లో ఏది నిజమో తెలుసుకోలేకపోయాను. మధులికి ముచ్చెమటలు పోసాయి. అప్పటికి ఏదో తోచిన అబద్ధం చెప్పిందే తప్ప అది ఇలా ఇంత దూరం ప్రయాణం చేస్తుందని తెలియని మధులి, నేను ఆడపిల్లనే అక్కయ్యా, పెళ్లికి ముందు సినిమాలకు వెళ్తున్నట్టు చెప్పగలను తప్ప కాబోయే భర్త అని 10 మందికి చెప్పుకోవడానికి ఫ్రెండ్ పెళ్లికి తీసుకెళ్లడం గురించి ఎలా చెప్పుకోగలను? నువ్వు ఆటపట్టిస్తావని భయం వేసి నేనే అబద్ధం చెప్పాను. నిజంగా మేము వెళ్ళింది మా ఫ్రెండ్ పెళ్లికే అంది తండ్రి ముందు ఇబ్బంది పడుతూ. అమ్మయ్యా, ఇప్పటికి నా మనసు తెలియపడింది అంది సామ్రాజ్యం. ఫోన్ కడిగి చేశాక మధులిని చూస్తూ అన్నాడు ధన్వి. స్కూల్కి ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళిన ఇద్దరు అన్నదమ్ముల్ని ఇంటికి రాగానే తండ్రి నిలదీశాట. ఈరోజు క్లాస్లో సైన్స్ పాఠం చెప్తారా అంటే చెప్తారు నాన్న అన్నాడు పెద్దవాడు. అయితే వాటర్కి సైంటిఫిక్ ఫార్ములా ఏంటో రాసి చూపించు అనేసరికి నీళ్లు నమ్మలేసిన పెద్దవాడితో H2O అన్నాడు తమ్ముడు రహస్యంగా. వెంటనే పెద్దవాడు తండ్రికి రాసి చూపించాడు. HIJKLMNO అంటూ పక్కన నవ్వింది మధులి. H2O అంటే H అనే అక్షరం మొదలుకుని ఓ దాకా అనుకుని ఉంటాడు అంటూ క్షణమాగి అంది. అవును, ఇప్పుడు హఠాత్తుగా ఈ జోక్ ఎందుకు చెప్పినట్టు? అబద్ధం చెప్పడం తప్పనిసరైతే అది మనిద్దరం కూడగొలుకుని చెప్పాలి మధులి. నువ్వు చెప్పింది ఏమిటో నాకు తెలియక నాకు తోచిందేదో చెప్పి నేను బిరిగించానుగా అంటే విస్మయంగా చూసింది మధులి. సామ్రాజ్యం గారు అటువైపు ఏం మాట్లాడింది నీకు అర్థమైపోయిందన్నమాట. ఇటువైపు ఉన్న వ్యక్తి మనసు బాగా అర్థమైన వాడిని మధులి. నీ కళ్ళల్లోకి చూస్తూ మనసుని చదివేయగలను. మధులి చెంపలు కెంపులయ్యాయి. అంతర్ముఖుడిలా అందరికీ దూరంగా బతికిన ధన్వి ఇంత దగ్గరయ్యాడని ఆనందించాలో లేక త్వరలోనే దూరం అవుతాడని తెలిసి బాధపడాలో ఆమెకు అర్థం కావటం లేదు. తను బ్రతకంతా ఎదురు చూసి ఏరుకున్న ఒకే ఒక్క పూజా పుష్పం దేవుడి పాదాలని చేరకముందే వాడి రాలిపోతుందే. మళ్ళీ కలుస్తాను. తను ఊరెళ్తున్నట్టు పరోక్షంగా చెప్పిన ధన్వి కుర్చీలోంచి పైకి లేచాడు, ఇక బయలుదేరుతున్నట్లుగా. అప్పుడు చూశాడు స్వింగ్ డోర్ తెరుచుకుని లోపలికి వస్తున్న ఓ వృద్ధుని. గుర్తు చేసుకోవటానికి పెద్ద శ్రమ అవసరం లేకపోయింది. శరత్ చంద్ర తనని ఒకనాడు ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి. తన్వితో పాటు శరత్ చంద్ర ఆశ్చర్యపోయి చూస్తుంటే ఇద్దరు పరిచయస్తులని ముందే తెలిసిన మధులి, మా నాన్నగారు ధన్వి అంది గొంతు సవరించుకుంటూ. మీకు ముందే పరిచయం అయితే? శరత్ చంద్ర విస్మయంగా అడిగాడు. ఇంతవరకు ఒక్కసారి చెప్పలేదే మధులి. తన్వితో ప్రచారం చేసిన శరత్ చంద్ర, సారీ మీకు సాయం చేయలేకపోయాను అన్నాడు బిడియంగా. కారణం నా ఫెయిల్యూర్, నేను ఎవరిని నిందించలేను. మీలాంటి గొప్ప వ్యక్తి చేత అర్హుణ్ణని గుర్తించబడితే అంతకన్నా నాకు కావాల్సింది ఏమిటి సార్? కలుస్తాను. తీరుకోలేని స్థితిలో అప్రతిభుడిలా బయటికి నడిచాడు తన్వి. సాయంకాలపు నీరెండా నీల చెక్కిలికి వెచ్చని స్పర్శని అందిస్తుంటే హాస్పిటల్ కార్ పార్కింగ్ ఏరియా దాకా మధులితో వచ్చిన శరత్ చంద్ర కారెక్కబోతూ అన్నాడు. మధ్యాహ్నం ఢిల్లీ నుండి రాగానే నీకోసం హాస్టల్కి ట్రై చేశాను లేవి, థియేటర్లో ఉన్నావని తెలిసింది, అందుకే క్లబ్కి వెళ్తూ నిన్ను ఒకసారి కలిసిపోతామని వచ్చి కాకతాళీయంగా ధన్విని కలుసుకున్నాను. క్షణమాగి మధులి నీకు ఆలోచనగా చూస్తూ అడిగాడు, ఓసారి ఇంటికి తీసుకురావాల్సింది. ఈ మధ్య చాలాసార్లు అనుకున్నాను డాడీ, వీలు పడలేదు. మధులి గొంతులోని మార్ధవం ఏ భావాన్ని పలికించిందో బాగా అర్థమైనట్టు మృదువుగా నవ్వారు ఆయన. ధన్వి లాంటి ఒక మంచి స్నేహితుడిని సంపాదించుకోవటము అంటే ప్రపంచంలోని చాలా ఉద్గ్రంథాన్ని చదివి జ్ఞానం సంపాదించడం లాంటిది మధులి. నిన్ను అభినందిస్తున్నాను.
మనసులోని భావాలకి మూడు వాక్యాల రూపమిచ్చి మొత్తం తన ఆమోదాన్ని తెలియజెప్పిన తండ్రి మాటలు వింటుంటే నిజానికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఆమెకి ఎందరు వరమిస్తేనే దేవుడు శపించేశాడుగా. హలో, ఆటో కోసం నడుచుకుంటూ వెళ్తున్న ధన్వి ఎవరో పిలిచినట్లయి ఆగి పక్కకు చూశాడు. రండి, డ్రాప్ చేస్తాను. సమీపంలో ఆగిన కారులోంచి పిలిచాడు సంజీవి. నిజానికి అతడితో మాట్లాడే వ్యవధి లేదు. వెంటనే సాయంకాలమే రాజమండ్రి బయలుదేరాలనుకుంటున్నాడు. ఒకవేళ బయలుదేరేవాడేమో కూడా, కానీ గుండె వేగంగా కొట్టుకుంటూ ఆందోళన పడుస్తుంటే నెమ్మదిగా నడుస్తున్నాడు. వెళ్ళాలా వద్దా అన్న మీమాంసలో సరిగ్గా ఆ సమయంలో సంజీవి కలిశాడు. ఆ రోజు అర్థాంతరంగా రెస్టారెంట్ నుంచి వెళ్ళిపోయి డిసప్పాయింట్ చేశారు. ఈరోజు నన్ను పార్టీ ఇవ్వనివ్వండి. కారులో కూర్చున్నాక నెమ్మదిగా ముందుకు పోనిస్తూ అన్నాడు సంజీవి. మీరు ఓకే అనాలి. ఆ రోజు నేను ఓ ఒకేషన్లో మిమ్మల్ని పార్టీకి పిలిచాను. తండ్రి ప్రస్తుత స్థితి పార్టీకి అనుకూలంగా లేదు. అసలు నా ఉద్దేశం పార్టీ పేరిట మీ ఇద్దరిని కలపాలనుకున్నాను. ఆ తర్వాత మృదువుగా నవ్వాడు సంజీవి. మీరు విడిగా ఆటోలో వెళ్ళిపోతూ సామ్రాజ్యం నేను కలిసి ప్రయాణం చేసే అవకాశము కల్పించారు. ధన్వి నవ్వాడు నిస్త్రాణంగా. కొద్దిపాటి దూరమేగా, కానీ అది జీవితకాలపు దూరానికి ప్రారంభమైంది ధన్వి. ఉద్విగ్నంగా చూశాడు ధన్వి. నేను ఎగ్జాగరేట్ చేయడం లేదు ధన్వి. ఆ తర్వాత ప్రోగ్రెస్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ మరుసటి రోజు మధ్యాహ్నం సామ్రాజ్యం నాకు ఫోన్ చేసింది. వాట్? సంభ్రమంగా అడిగాడు ధన్వి. సామ్రాజ్యం తనంతట తానుగా మీకు ఫోన్ చేసిందా? ఎస్, చేసి ఏమందో తెలుసా? ధన్వి నిన్ను హర్ట్ చేసి ఉంటే క్షమించు అంది. ధన్వి ఆలోచనలు కాస్త కఠినంగా అనిపించినా అతడిలో కల్మషం ఉండదు అంది. అక్కడికి పార్టీ రోజున మీ మాటలకి నేను చాలా బాధపడిపోయానేమో అనుకుంటూ 10 నిమిషాలు మాట్లాడింది. కంగ్రెస్ సంజీవి గారు, అభినందనలా అన్నాడు ధన్వి. ఇందులో నా ప్రమేయం కేవలం మీ ఇద్దరి కలయికకి వారధి వేయడం దాకానే. ఆ తర్వాత మీ ఇద్దరికి ఒకరిపై మరొకరికి ఉన్న ఇష్టం ఇలా దగ్గర కావటానికి కారణమైంది. లేదు ధన్వి, ఏనాడో భస్మమైన ప్రేమ పరాగం నీగడ తెలుపు కాశ్మీరు సాలువాల అతడి మనస్సుని కప్పి విమర్శను చేస్తుంటే, భావోద్విగ్ధంగా అన్నాడు. మీరు చేసింది అతి స్వల్పం అంటూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని నన్ను బాధ పెట్టకండి. మీరు బాధపడకండి. అసలు మీరు మీ నోటితో నా వ్యక్తిత్వాన్ని పెంచి వెలకట్టలేని అందమైన నిర్వచనాలతో సామ్రాజ్యం మనస్సుకి దగ్గర చేయబోతే నా నీడని కూడా పడగించేది కాదు ధన్వి. మీరు నాకు చేసిన మేలుకి ఇంతకన్నా అందంగా చెప్పటం చేత కావటం లేదు. కానీ అసలు నేను చేరాలనుకున్నది గుడిమెట్ల దాకా అనుకుంటే అది స్వల్ప వ్యవధిలో ఏకంగా గర్భగుడిలో అడుగుపెట్టగల అవకాశం కల్పించారు మీరు. కళ్ళు బయళ్ళు కమ్ముతున్నట్లుగా ఉంది. గుండెలో మొదలైన నొప్పి క్రమంగా శరీరాన్ని మొత్తం ఆక్రమిస్తుంటే అయినా ఆనందంగా ఉంది. ఎదుటి మనిషికి మంచి చేయడంలో ఉన్న సంతృప్తి ఇంత మధురంగా ఉంటుందని ఇంత ఆలస్యంగా తెలిసిందే. నేను ఇంటికి వెళ్ళాలి సంజీవి. నిజానికి అనారోగ్యం అతడిని ఇబ్బంది పెడుతుంది. మీ దగ్గర నుండి పార్టీ త్వరలోనే తీసుకుంటాను. త్వరలో కాదు, రేపు ఉదయమే నేను ఢిల్లీ వెళ్తున్నాను. 2 రోజుల్లో తిరిగి వస్తాను. రాగానే మనం కూర్చోవాలి సామ్రాజ్యంతో సహా. హఠాత్తుగా ధన్వి మెదడులో ఏ ఆలోచన మెదిలిందో. ఒక్క సాయం చేయగలరా అన్నాడు ధన్వి. మీకు అభ్యంతరం లేకపోతే ఢిల్లీలోని ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఆఫీస్కి వెళ్ళి ఆ మధ్య నాతో పాటు ఇంజనీర్ ఇంటర్వ్యూకి వచ్చిన రాకేష్ అనే అబ్బాయి అడ్రస్ సంపాదించాలి. పర్సనల్ డిపార్ట్మెంట్లో కనుక్కోవాలి. కాస్త స్వచ్ఛమైనా రేపటికల్లా నాకు వివరాలు తెలియజేయాలి. వివరాలు చెప్పాడు రాకేష్ గురించి. ష్యూర్, ధన్వి కోరిక ఆదేశంలా అంగీకరించిన సంజీవి. రేపు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఫోన్లో చెప్తాను. సామ్రాజ్యం ఇంట్లో ఉండండి అన్నాడు. ఆ తర్వాత ఇంటి దగ్గర కారులో నుంచి దిగిన ధన్వి ఇంట్లోకి ఎలా వెళ్ళాడో గుర్తులేదు. కానీ జేబులో ఉన్న ఓ ట్యాబ్లెట్ వేసుకుని నీళ్లు తాగి అలాగే బెడ్ మీద వాలిపోయాడు. తల్లి భోంచేయమని అడిగింది. చేసి వచ్చానన్నాడు మగతగా. పక్కనే కూర్చుని చాలా చాలా మాట్లాడింది. ఒక్కదానికి జవాబు చెప్పలేదు. చెప్పాలని లేక కాదు, చేతకాక. ఎప్పుడో ఓ అపరాత్రి వేళ మధులి గుర్తుకొచ్చింది కూడా. కానీ తమాయించుకున్నాడు. ఇప్పుడిప్పుడే తనకేమీ కాదన్న నమ్మకం. అమ్మని ఆందోళన పరచలేని నిస్సహాయ స్థితి. రాత్రంతా ఆలోచనల మధ్య సతమతమవుతూ గడిపేశాడు. ఉదయం నిద్రలేచేసరికి కాస్త తేలిగ్గా ఉంది. రోజుల తరబడి తిండి లేక ఉపవాసం ఉన్నట్టు కనిపిస్తున్న ధన్విని చూస్తుంటే సావిత్రికి కళ్ళనీళ్ల పర్యంతమైంది. ఏం ట్రైనింగ్ రా, ఏమిటలా తయారవుతున్నావు అంది కొడుకు తల నిమురుతూ. మిగిలిన కొద్దిపాటి వ్యవధిలో నిర్వర్తించవలసిన చాలా పనులు గుర్తొస్తుంటే
తప్పదమ్మా, బతకాలి అంటే ఇలా కష్టపడాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఉద్యోగం అలాంటిది. నా వల్ల కాదు అనుకుంటే చాలా జీవితాలు అసంపూర్తి కథలుగా మిగిలిపోతాయి అన్నాడు తల్లి కళ్ళలోకి చూస్తూ. సావిత్రికి ఒక్క ముఖ అర్థం కాలేదు, కానీ అదేదో అందరికీ ఉపయోగపడే ఉద్యోగం అని మాత్రం అర్థమైంది. తరిగిపోతున్న ఆయువు గురించి జ్ఞప్తికొచ్చిన ధన్వి తల్లి స్వహస్తాలతో నోటికందిస్తుంటే బ్రేక్ఫాస్ట్ ని అవసరానికి మించి తినేశాడు. మళ్ళీ అవకాశం రాదేమో అన్నట్టు మధులి గురించి, రేపు జరగబోయే తన పెళ్లి గురించి, పుట్టబోయే మనవాళ్ల గురించి చాలా చాలా మాట్లాడాడు. అమ్మ నేల మీద కాక గాలిలో తేలిపోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. నిజం కాని స్టేజి మీద ఈ రచయిత సృష్టించిన పాత్రల అద్భుతంగా లీనమై నటించి ప్రేక్షకుల్ని మెప్పించే నటుడిలా ఇప్పటి తన పాత్రని అసాధారణంగా పోషిస్తున్న ధన్వి పాక్ ప్రవాహానికి వారధి పడింది సామ్రాజ్యం రాకతో. నీకు ఢిల్లీ నుండి ఫోన్, సంజీవి చేశాడని చెప్పలేదు సామ్రాజ్యం. ఇంకా 12 గంటలు కాలేదు, 11:30. ఇంత తొందరగా ఆఫీస్ నుంచి వివరాన్ని సేకరించిన సంజీవిని మనసులోనే అభినందించుకుంటూ పరుగున వెళ్ళాడు సామ్రాజ్యం ఇంటికి. హలో, నేను సంజీవిని మాట్లాడుతున్నాను ధన్వి. ఓకే, రాకేష్ అడ్రస్ తెలుసుకోగలిగారా? 1/2 నిమిషం నిశ్శబ్దం. నీకు ఈ విషయం ఎలా చెప్పాలో బోధపడటం లేదు. సంజీవి గొంతు వణికింది. రాకేష్ నీకు ఫ్రెండా? అవును, చాలా కావలసిన వాడు, ఇప్పుడు మరింత అవసరమైన వ్యక్తి. సారీ ధన్వి, రాకేష్ ఇప్పుడు బతికిలేడు. వాట్? నేల కింది భూమి కంపించినట్లయింది. చెప్పండి సంజీవి, మీరు ఏ రాకేష్ గురించి మాట్లాడుతున్నారు? కేఆర్ రాకేష్, డోర్ నంబర్ 312/3, టెంపుల్ స్ట్రీట్, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి జిల్లా. ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశాడు. కాలేజీలో మంచి టెన్నిస్ ప్లేయర్. అతడి పూర్తి పేరు కె రాజకుమార రాకేష్. అప్పటికే స్వేదంతో తడిసిపోయిన ధన్వి, ఓకే రాకేష్ తప్పకుండా అతనే, కానీ అతడు చనిపోయినట్టు మీకెలా తెలిసింది అన్నాడు కంపించిపోతూ. మీరు చెప్పిన డేట్కి ఇంటర్వ్యూకి వచ్చిన రాకేష్ ఆ రాత్రి ఢిల్లీలో ఓ లారీ యాక్సిడెంట్లో చనిపోయాట ధన్వి. హిట్ అండ్ రన్ కేసు. శవం దగ్గర ఉన్న ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ ఇంటర్వ్యూ లెటర్ ద్వారా పోలీసులు అతని ఇంటి అడ్రస్ తెలుసుకుని తల్లిదండ్రులకి తెలియజేశారట. ఈ విషయం డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేశారట. శవాన్ని అతని తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు. ఇదంతా జరిగి 4 రోజుల పైన అయిందిట. నిశ్శబ్దంగా రిసీవర్ని హుక్ పై ఉంచిన ధన్వికి ముందు అంతా చీకటిలా అనిపించింది. పారిజాతపు వంటి నవ్వుతో, ఉషఃకాంతి లాంటి అందంతో లక్షలాది స్వాప్నిక జీవుల ప్రతినిధిలా, ఇంతే కాదు ఎంతో ఉంది జీవితం అన్నంత ధీమాతో కనురెప్ప పాటలో స్వర్గాన్ని నేలకి దించి నా ప్రియనేస్తంతో ముగ్ధంగా స్నిగ్ధంగా నడుస్తారన్న రాకేష్ తనే స్వర్గానికి ప్రయాణం కట్టాడా? ఇప్పుడు నిజం తెలిస్తే ప్రాజ్ఞ ఏమవుతుంది? ఏదో చక్కదిద్దగలనన్న ఆలోచనలో ఆ ఇంట అడుగుపెట్టాడే. ఊహించని ఈ మలుపుని ఎవరిని బాధించని గెలుపులా ఎలా మార్చాలి? ఏమైంది? ధన్వి చెప్పలేకపోయాడు. ఒకవేళ చెబితే కన్న తండ్రి మరణానికి చలించని నువ్వు ఓ స్నేహితుడి చావుకి ఇంత స్పందిస్తున్నావే అంటూ నిలదీయొచ్చు. నీలో ఇంతటి మార్పుకి కారణమేమిటి అంటూ ఆశ్చర్యపోవచ్చు. ఏదో ఇన్ఫర్మేషన్ కావాలంటే సంజీవి సహాయం చేశాడు సామ్రాజ్యం. తన ముఖ కవళికల్ది కానీ, తనలోని అంతర్మథనాన్ని కానీ సామ్రాజ్యం గుర్తించే అవకాశం ఇవ్వకుండా, నువ్వు నా గురించి ఏం బిళ్ళకిచ్చావో తెలియదు కానీ ఢిల్లీ వెళ్ళగానే తన పనులు మానుకుని నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నాడు బాధని కప్పిపుచ్చుకుంటూ. ఎనీహౌ థ్యాంక్స్. దేనికి? విస్మయంగా అడిగింది. నువ్వు సంజీవి గారిని ఇష్టపడకపోయినా నా మీద ఇష్టంతో ఫోన్ చేశాడని నన్ను పిలిచి కృతజ్ఞతని ప్రదర్శించినందుకు. ఇప్పటి స్థితిలో సంజీవి మీద పెరుగుతున్న తన ఇష్టం గురించి సామ్రాజ్యం పూర్తిగా చెప్పలేదని తెలిసిన ధన్వి ఇక అక్కడ నిలబడలేదు. ఫోన్లో ఎదుర్వార్త తను వినలేదన్నంత తాపీగా బయటికి నడిచాడు. రాత్రి 10 గంటలు కావస్తోంది. సగం తిన్న కలల్ని నెమరువేస్తూ నగరం నిద్రపోతున్న సమయాన మసక విద్యుత్ దీపాలు క్షతగాత్రమైన లిప్పల్ని చత్వారపు నేత్రాలుగా మార్చుతుంటే నగర పొలిమేరల్లో నిర్జీవ ప్రదేశంలో ఉన్న టెలిఫోన్ బూత్లో అడుగుపెట్టాడు ధన్వి. 1/2 నిమిషం ధ్యానంలో రాకేష్ గొంతుని, అతడు మాట్లాడిన విధానాన్ని మననం చేసుకున్నాడు. ప్రాజ్ఞ కథని బాధాకరమైన మలుపు తిప్పడం అతడికి ఇష్టం లేదు, కానీ అంతకు మించి మరో మార్గం లేదు. హాని చేసే నిజం కన్నా బతికించే అబద్ధమే నయమనుకుంటూ వణుకుతున్న చేతులతో రింగ్ చేశాడు ప్రాజ్ఞ ఇంటికి. హలో. అదృష్టవశాత్తు ప్రాజ్ఞ జవాబిచ్చింది. ఎవరు?
నేను డార్లింగ్ గొంతు మార్చిన ధన్వి తాగిన మైకంలో మాట్లాడుతున్నట్టు పదాల్ని పట్టి పట్టి ఉచ్చరిస్తున్నాడు. రాకేష్ నన్ను రాజా ఏ రాజ్య గొంతు వణికింది. ఇంతకాలం ఏమైపోయావు, నీకోసం నేను ఎంత పిచ్చిక్కిపోయానో తెలుసా. రియలీ ప్రామిస్. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ఒట్టు ఒట్టు. ప్రాజ్ఞ బిక్కిపడుతోంది. నీకు ఈ విషయం కూడా తెలిసిపోయిందా? వాడెవడో ఎవరు ధన్వి కదూ, వాడి పేరు వచ్చి మొత్తం కథ చెప్పాడు. నన్ను రమ్మని బతిమిలాడాడు. నా కోసం నువ్వెంత మధన పడిపోతున్నది, చాలా పొయిటికల్గా కట్టాడు. కానీ ఎలా రాను? ఏం ఉద్విగ్నంగా అడిగింది. ఎందుకు రాలేవు? ఇప్పుడు నేను పెళ్ళైన వాడినిగా. రాజా ఆక్రందనలా వినిపించింది ప్రాజ్ఞ గొంతు. నువ్వు స్టీరియోఫోనిక్ సౌండ్లో ఏడ్చినా నేనేమీ చేయలేను డార్లింగ్. నేను త్వరలోనే కెనడా పోతున్నాను, అక్కడి నుంచి అమెరికాకి. నీకు తెలుసా, నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎన్ఆర్ఐ గర్ల్. నీకన్నా అందగత్తె, నిన్ను మించిన ఆస్తి పరురాలు. అయినా అలాంటి ఇడియట్ని పంపించావే. నేను పొజిషన్ చెప్పినందుకు అర్థం చేసుకోవాలిగా. సరాసరి నా బెటర్ హాఫ్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పబోతే లిటరల్గా గెంటి పంపించాను. పాప క్షణమాగాడు ధన్వి. తను రాకేష్ అని నమ్మించడానికి కావలసిన చివరి అస్త్రాన్ని సంధించాడు. పిచ్చి పిల్లవి, నాకంటూ జాబ్ వస్తే అది తెలుగు రాష్ట్రంలోనే వచ్చి తీరాలి అన్నావే. అలా అయితే తప్ప నాతో పెళ్లికి ఒప్పుకోనన్నావు. సో నిన్ను తల్లిని చేశాను. నేను మాత్రం పెళ్ళాంతో మరో వారంలో కెనడా వెళ్ళిపోతున్నాను. ఆ తర్వాత అక్కడ మా మామాజీ సపోర్ట్తో టెన్నిస్తో స్టార్ట్ అయిపోతాను. స్టాప్ ఇట్ అరిచింది ప్రాజ్ఞ. 10 సెకండ్ల విరామం తర్వాత అంది, అసలు నువ్వెక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నిన్న ధన్వితో మాట్లాడింది రాజమండ్రిలో, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నది బాంబే నుండి. ఏం మగతగా ప్రొసీడ్ అయ్యి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే అని నిరూపించుకుంటున్నావా? లేదు ప్రాజ్ఞ, ఐ డోంట్. నీ బిడ్డకి తండ్రి ధన్విగాడే అన్నది నా బలమైన నమ్మకం. బాయ్ మై స్వీటీ, గుడ్ బై ఫర్ ఎవర్ స్కౌండ్రల్ సన్ ఆఫ్ బిచ్. నువ్వు మనిషివి కాదు, పశువువి. ఎస్, అందుకే పెళ్లితో పని లేకుండా నిన్ను మొత్తం దోచేసుకున్నా. యా, పశువులకు పెళ్లితో పని లేదుగా, జస్ట్ లైక్ దాట్. ఆ తర్వాత ఫోన్ కట్ అయిన చప్పు. కొన్ని నిమిషాల దాకా మనిషి కాలేకపోయాడు. పాల భాగంపై పేరుకున్న స్వేదం తుడుచుకుంటూ చీకట్లో కొంత దూరం నడిచాడు. అసలు ప్రపంచంలో లేని రాకేష్ని దుర్మార్గుడిగా చిత్రించి తను తప్పు చేశాడా? నిజం చెప్పి ప్రాజ్ఞని జీవచ్ఛవంలా మార్చడం ఇష్టం లేక ఇలా ఓ ప్రయోగం చేశాడు. రాకేష్ని కోల్పోవడమే ప్రాజ్ఞ ఊహించని దురదృష్టమైనప్పుడు ఆమె మనిషిగా ఈ ప్రపంచంలో మిగలటానికి తను ధరించిన పాత్రని విలన్గా మార్చేసుకుంటేనే. అది తప్పని పరిస్థితుల్లో. నిజానికి ఆ రాత్రి ప్రాజ్ఞ దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ వెళ్ళి చూడాలనుకున్నాడు. ఒకవేళ ప్రాజ్ఞ ఊహించని ఈ సన్నివేశాన్ని జీర్ణించుకోలేకపోతే. సరిగ్గా 11 గంటలకి ప్రాజ్ఞ ఇంటికి చేరుకున్నాడు ధన్వి. విశాలమైన భవంతిలో ఒక్క గదిలో తప్ప ఇంచుమించు చీకటిగా ఉంది. నివాక్ గారు అప్పుడే నిద్రపోయారా? హాలు దాటి లైట్ వెలుగుతున్న ప్రాజ్ఞ గదిలో అడుగు పెట్టడానికి సాహసం చాలటం లేదు. అయినా శక్తిని కూడగట్టుకుంటూ నెమ్మదిగా గదిలోకి వచ్చాడు. ధన్వి అంచనా తప్పు కాలేదు. ప్రాజ్ఞ ఇప్పుడు మనిషిలా లేదు. ఏ క్షణంలోనైనా ఆరిపోయే దీపంలా ఉంది. నిన్నటి స్మృతులు మిగిల్చిన మెరుపుల అస్తుబులతో కాల వృక్షపు పాదాలని నడుపుతుందో లేక పేర్చుకున్న నమ్మకాల అగ్నినాలుకల ఆమె మనస్సుని మండిస్తుంటే శిలగానే మారిపోయిందో అర్థం కాలేదు. ఊరెళ్ళారా అంది తనకేమీ తెలియనంత స్థిమితంగా. అవును. రాజాని కలుసుకున్నారా? రాజా అంటే ముందెవరూ చెప్పలేకపోయారు. అతడి పూర్తి పేరు రాజ్కుమార్ రాకేష్ అని తెలిసింది ఎంక్వైరీ చేశాక. ఎలా ఉన్నాడు, ఏమంటున్నాడు, అసలు ఇంతకాలం నన్ను ఎందుకు కలవలేకపోయాడు? ధన్వి మౌనంగా నిలబడిపోయాడు. నాకు జవాబు కావాలి ధన్వి గారు. పెళ్ళిపోతున్న క్షణాల మధ్య నిశ్శబ్దంలా ఉందామె. మీలాంటి తెలివైన అందమైన అమ్మాయిలు కూడా ఒక్కోసారి ఎందుకు పొరపాటు చేస్తుంటారో అర్థం కాదు ప్రాజ్ఞ. అసలు మీకేం తక్కువని? నాకు జవాబు కావాలి, అర్థోక్తిగా ఖండించింది. దయ ఉంచి రాజా ఏమన్నాడో చెప్పండి. అబద్ధంతో మీ మనస్సు నింపడం అంటే ఖాళీ చెంచాతో అన్నం తినిపించడం అని నాకు తెలుసు. ప్లీజ్. ప్రాజ్ఞ కళ్ళ నుండి నీళ్లు రావటం లేదు. అప్పటికే షాక్ నుంచి తేరుకుని పాషాణంలా మారిపోయినట్లుంది. నాకు నిజం కావాలి. తను సూటిగా నిజం చెప్పే కన్నా కొంత దాచినట్టు అభినయించడము అవసరం అనుకున్నాడు ధన్వి. రాజా అందగాడు, మంచి సంస్కారవంతుడు, కానీ ఇప్పుడే పెళ్లి చేసుకున్నట్టున్నాడు. ఎంఎస్ చేయటానికి స్టేట్స్కి వెళ్తున్నట్టు చెప్పాడు.
ఆ తర్వాత కానీ పెళ్లి చేసుకోలేనన్నాడు. అప్పటికీ మీరు తల్లి కాబోతున్నారన్నాను. కానీ ఎందుకు నన్ను మభ్యపెడతారు ధన్వి? రాజా నన్ను మోసం చేశాడని, ఇప్పటికే అతడికి పెళ్ళయిందని, త్వరలో భార్యతో పాటు కెనడా వెళ్ళిపోతున్నాడని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్రాజ్ఞ ఉద్వేగంగా అంది అశ్రుసిక్త నయనాలతో రోషంగా చూస్తూ. నాకు ఇలా తెలిసిందని ఆశ్చర్యపోతున్నారా? ఆ బాస్టర్డ్ ఇందాకే నాకు ఫోన్ చేశాడు. పైగా నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తన తండ్రి కాదంటున్నాడు. వాడిప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? రాజమండ్రిలో కాదు, బాంబేలో. ఆ తర్వాత ఆమె ఎంతసేపు కన్నీరు చిందించిందో తండ్రికి గుర్తులేదు. థ్యాంక్స్ తండ్రి, విరాజిలా అంది. నేను కోరిన నాటకంలో ఒక పాత్రగా నటించి మీరు పడ్డ శ్రమకి నా కృతజ్ఞతలు. అనుకున్న గడువు కన్నా ముందే అన్ని వివరాలు సేకరించి నాకు చాలా మేలు చేశారు. ఓ బ్రీఫ్ కేస్ తెచ్చి అతడి ముందు ఉంచింది. ధన్వి విస్మయంగా చూస్తుంటే, ఇందులో నేను మీకు కమిట్ అయిన 3 లక్షలు ఉన్నాయి, మీరు తీసుకెళ్ళవచ్చు అంది అతడి పాత్రతో పనిలేనట్టుగా. మీ జీవితం ఓ కొలిక్కి రాలేదు, మిగతా నటనలో నా పాత్ర ఏం కావాలి అన్నది ఇక నిర్ణయించుకోవలసింది నేను ధన్వి. ఇలా మాట్లాడుతున్నది నిరాశావాదంతో కాదు, చావకూడదనే మొండితనంతోనే. రాజా నాకు చేసిన ద్రోహానికి నేను బాధపడుతున్నాను. ప్రేమ పేరిట నేను పొందిన పరాభవానికి కుమిలిపోతున్నాను. అంత మాత్రం చేత నా జీవితం అయిపోయిందని నేను భావించటం లేదు. సెలవు. ఏ లోకంలోనో ఉన్న రాకేష్కి క్షమాపణలు చెప్పుకుంటూ బయటికి నడిచాడు ధన్వి. ముగిసిపోయిన పాత్రలా వాస్తవం తెలిసినాడు. శేష జీవితాన్ని సశేష స్వప్నంగా మార్చుకుని జీవచ్చవంలా బతుకుతుందనుకున్న భయంతో ప్రాజ్ఞ కోసం ఓ అబద్ధాన్ని సృష్టించిన ధన్వి తను చేసిన పనికి పర్యవసానం ఎలా ఉంటుందా అని ఆ రాత్రంతా కలవరపడిన మాట నిజం. అయితే మోసగించబడ్డానన్న ఉక్రోషంతో బతుకు రణంలో గెలవాలనుకున్న ప్రాజ్ఞ విషాదాన్ని నిషేధించిన మొండిదానిలా మరుసటి రోజే మధులిని కలిసింది. జరిగింది వివరంగా చెప్పి అబోర్షన్ చేయించేసుకుంది. అంతటితో అతని ప్రాజ్ఞ మరుసటి రోజే తండ్రితో అమెరికా సంబంధం ఖాయపరచమని కూడా చెప్పింది. ముందు నిర్వీణుడైన కల్నల్ నివాస్ ఎందుకు ఏమైంది అన్నాడు అర్థం కానివాడిగా. రాజా వచ్చాడుగా. ప్రాజ్ఞ ఇప్పుడు రాజా గురించి చర్చించడం ఇష్టం లేదు. తనను వంచిన వాడి గురించి అంత సహనంగా వివరించటము అనవసరం అనిపించి, దయవుంచి నిన్నటి నా గతం గురించి అడక్కు డాడీ, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించి మీ మనసు పాడు చేసుకుని నేను బాధపడటానికి కారణం కాకండి. నా బతుకు డైరీలో నేను చింపేసిన ఓ పేజీని చదవాలని ప్రయత్నించి మీరు ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగపరుచుకున్న కూతుందని మీరు నన్ను ద్వేషించే పరిస్థితి తెచ్చుకోకండి ప్లీజ్. నేను ఇప్పుడు మీ కూతురిగా మీరు కోరుకున్న తోవలో నడవాలనుకుంటున్నాను. బస్. 3 లక్షల విషాదాన్ని దాచుకున్న పుడమి తల్లిలా కప్పించింది సుమిత్ర. ఎందుకు ధన్వి? 2 లక్షలే నాన్నగారి తలకి మించిన భారమై ఉంటుందే 1 లక్ష. ఎక్కువగా ఎలా ఒప్పగలిగారు? అప్పు చేశారా? రేపు ఎలా తీసిస్తారు? అయినా 2 చాలనుకుంటే 3 ఎందుకు పంపించారు? అసలు సంధ్య సమయంలో పల్లె అశ్రుతర్పణలకి మనస్సమర్పణలకి నడుమ తెగిన నెట్టూర్పులా ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సింది 2 లక్షలైతే పెళ్లి ఖర్చులు ఉంటాయిగా పిన్ని. ఒకనాడు సుమిత్ర అన్న మాటల్ని మన్నం చేసుకుంటూ, నా మూలంగా మీకు సంఘంలో సరైన గుర్తింపు లేకపోవటం గురించి నాన్నగారు ఇప్పటికే బాధపడుతున్నారు పిన్ని. అందుకే క్షితిజ పెళ్లి ఏ లోటు లేకుండా జరపాలనుకుంటున్నారు. నువ్వు అనుకుంటున్నట్టు ఈ 3 లక్షల కోసం నాన్నగారు పెద్దగా శ్రమపడలేదు. ఎక్కడో ఊరి చివరకున్న ఓ ప్లాట్ని అమ్మేసి డబ్బు పంపించారు. అప్పుడు బిడ్డగా ఆయన నీకు అన్యాయం చేసినట్లేగా ధన్వి. సుమిత్ర కళ్ళు అశ్రసిక్తాలయ్యాయి. నీకు చెందవలసిన ఆస్తి అది, నవ్వాడు వేదాంతిలా. అసలు ఆ క్షణంలో అతడికి నవ్వు రావటము విచిత్రం అనిపించింది. నా కోసం నేను ఇంకో ప్లాట్ సిద్ధం చేసుకున్నాను పిన్ని. మహా అయితే ఓ నెలలో తప్పకుండా నా పేరున రిజిస్టర్ అవుతుంది. ఇప్పటికే డాక్టర్లు అసంకల్పితంగా నోరు జారిన ధన్వి సరిదిద్దుకున్నాడు. ఆ ప్లాట్ ఓ డాక్టర్కి చెందింది పిన్ని. రిజిస్ట్రేషన్కి 4 రోజుల నుంచి గడవ అవసరం లేదు. నాకు చెప్పారు కూడా, అంచేత నాకేదో నష్టం జరుగుతుందని నువ్వు బాధపడకు అన్నాడు. 6 అడుగుల నేల గురించి ఆలోచిస్తూ అప్పటిదాకా మౌనంగా ధన్విని చూస్తూ కూర్చున్న క్షితిజ, అంతా బాగానే ఉంది కానీ అన్నయ్య, అసలు నాన్నగారు ఉత్తరాలు కూడా రాయటం మానేశారేం అంది కళ్ళు తడవుతుంటే. మీ అన్నయ్య వస్తున్నప్పుడు నాన్నతో నీకు పనేంటే పిచ్చిపిల్ల, సుమిత్ర నచ్చ చెప్పబోయింది. మన సంగతి మీ పెద్దమ్మకి తెలిసింది అంటే ఎంత ప్రమాదమో తెలుసా? మీ అన్నయ్య కూడా మనకు కనిపించడు. మరో అబద్ధం చెప్పటానికి ఇంతకు మించి అవకాశం రాదనుకున్నాడేమో. నువ్వు కరెక్ట్గానే గెస్ చేసావు పిన్ని. మా అమ్మకి రేపెప్పుడో తెలియడం కాదు,
ఇప్పటికే తెలిసినట్లుంది. పరోక్షంగా నాన్నగారు నిలదీస్తుంది కూడా. అందుకే మీ దగ్గరకు రావటం కానీ ఉత్తరాలు రాయటం కానీ ఆయనకు సాధ్యపడటం లేదు. అయినా రేపంతా సర్దిద్దటానికి నేనున్నాగా. అయితే నా పెళ్లికి రారా అంది క్షితిజ ఆందోళనగా చూస్తూ. అలా అయితే నేను పెళ్లి చేసుకోను. నేను కూడా రాకపోతే పరిహాసంగా అడిగాడు. కానీ పెళ్లి దాకా బతికి ఉంటానన్న నమ్మకం అతడికి లేదు. నేను జోక్ చేయటం లేదమ్మా. క్షితిజ తల నిమిరాడు ఆప్యాయంగా. నేను ఏ క్షణంలో అయినా క్షణమాగి అమెరికా వెళ్ళిపోవచ్చు. అక్కడ నాకు జాబ్ వచ్చింది. పేపర్స్ రాగానే వీసా తీసుకుని వెళ్ళాలి అన్నాడు వణుకుతున్నట్లుగా. అంటే నువ్వు ఉండవన్నమాట. క్షితిజ కళ్ళ నుండి టప్పటప్ప నీళ్లు రాలుతుంటే తండ్రి కూడా తట్టుకోలేకపోయాడు. పెద్దమ్మకు తెలిసినందుకు నాన్న ఎలాగూ వచ్చే అవకాశం లేదు. కనీసం నువ్వైనా లేకపోతే ఉండే గొంతుకి అడ్డుపడినట్టు ఆగిపోయింది. ఏం చేయనమ్మా, అది బాధో నిస్సహాయతో అతడికే తెలియదు. అడగకుండా వచ్చిన ఆహ్వానం. నాకు మీ అందరి మధ్య ఉండాలనుంది. నాన్నగారు ఎలాగూ రారు కాబట్టి మీ పెళ్లి నా చేతుల మీదుగా జరపాలని నాకు ఆశగా ఉంది. అయినా శక్తిని కూడగట్టుకుంటున్నట్టుగా నేను వెళ్లకుండా అప్పటిదాకా ఉంటే తప్పకుండా నీ పెళ్లికి వస్తాను. నీ మీద ఒట్టు. అప్పుడు చూశాడు సుమిత్ర కళ్ళ నుండి రాలిపడుతున్న నీటి బొట్లని. పిన్ని, సౌభాగ్యానికి వైఫల్యానికి నడుమ ఉన్న కాలాన్ని ఏ చిటిమంటల సెగలో కాల్చి బూడిద చేసిన ఇంకా నుదుట కుంకుమతో నీలచూపులు చూస్తున్న సుమిత్రతో అన్నాడు బాధని దిగమంగుకుంటూ. వయస్సులో జీవితానుభవంలో పెద్దదానివి, నాకు అమ్మలాంటి దానివైన నీకు ఒక నిజాన్ని మాత్రం చెప్పకుండా ఉండలేను. నాన్నని కట్టుకుని నువ్వేం సుఖపడ్డావు? అసలు మీ ఇద్దరి మధ్య అనుబంధం ఏర్పడిన దగ్గర నుండి నీది ఒంటరి జీవితమేగా. నాన్న నీకు తాళి కట్టాడు, కట్టినందుకు తల్లిని చేశాడు తప్ప నా భార్యా బిడ్డలు అంటూ సగర్భంగా సంఘంలో తిప్పగలిగాడా? నాకు జన్మనిచ్చిన తండ్రిని నేను తక్కువ చేసి మాట్లాడటం కాదు పిన్ని. ఒకనాడు ఏ పరిస్థితుల్లో నాన్న నీకు తాళి కట్టినా కానీ నిన్ను వాడుకున్నాడు, ఓడించాడే తప్ప తను గెలవలేదు. వద్దు నాన్న, ఆయన అలా తోలునాడకు. దుఃఖంతో బావురమంటూ ధన్వి చేతులు పట్టుకుంది సుమిత్ర. నాతో ఎల్లకాలం కలిసి ఉండటం ఆయనకి వీలు పడలేదన్న ఒక్క లోటు తప్ప నన్ను ఆయన ప్రాణంగా చూసుకున్నారు. భర్తగా నా కోసం అంతా చేశారు. నా పక్కన ఉండకపోతేనే నా మనసులో ప్రతి క్షణము కదులుతూ ఆయువుని పెంచుతూనే ఉన్నారు. ఇంతకాలం తర్వాత ఆయన ఎందుకు తోలునాడాలి? వద్దు ధన్వి, నేను బతికుండగా ఆయన గురించి ఎవరేమన్నా తట్టుకోలేను. నిర్వేదంగా నవ్వుకున్నాడు తండ్రి. బ్రతికిపోయావు నాన్న. ఈ ప్రపంచంలో నువ్వు లేకపోయినా కానీ చిరంజీవిగా మిగిలిపోయావు. నీ ప్రేమని పేలవంగా నిర్వచించి నీ మీద అయినంత ఏహ్యభావాన్ని నింపాలనుకుంటే ఇక్కడో పిచ్చి తల్లి నీ గురించి ఎంత మధన పడుతుందో చూసావా? నిన్ను మొన్నటి నీ సాన్నిహిత్యపు పరిమళాల మకరందాలను గుర్తు చేసుకుంటూ పసి కందుల ఇసుకతో గూడుగట్టుకుని నువ్వు తోడుగా ఉన్నంత ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే నువ్వు అమెరికా వెళ్ళక తప్పదా అన్నయ్యా అంది క్షితిజ మరోసారి దీనంగా చూస్తూ. నాకు వెళ్ళాలని లేదమ్మా, కానీ వెళ్ళక తప్పనిసరి. గుండెల్లో ప్రతిధ్వనిస్తున్న మృత్యుఘోష తలుచుకుంటూ ఒకవేళ ఉంటే తప్పకుండా వస్తానన్నానుగా అన్నాడు అంతకన్నా ఏమనాలో తెలియక. పోనీ తర్వాత వెళ్ళొచ్చుగా అంది నచ్చ చెప్తున్నట్లుగా. ఒకే ఒక్కసారి వచ్చే అవకాశాలు కొన్నే ఉంటాయమ్మా. అయినా నువ్వు మీ ఆయనతో అమెరికాలో ఉన్నప్పుడు నేను వచ్చి కలుస్తాగా ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి మొదలైంది. వెళ్ళాలమ్మా, పైకి లేచాడు ధన్వి. అదే ఆ ఇద్దరిని చివరిసారి చూడటం అన్నంత బాధ మనస్సుని మెలిపెడుతుంటే క్షితిజ తల్ల నిమిరాడు ఆర్ద్రంగా. ఈ ప్రపంచంలో ఏది ఎవరి కోసం ఆగకూడదమ్మా. ఏది శాశ్వతం కాని ఈ ప్రపంచంలో మనం ఆనందంగా గడిపే క్షణాలే శాశ్వతం అనుకోవాలి. ఈ చిన్ని జీవితంలో నేను తెలుసుకున్నది, నీకు చెప్పాలనుకున్నది ఇదే. ఆ తర్వాత సుమిత్ర పాదాలకు నమస్కరించాడు. క్షితిజ తోడుగా ఎటిదాకా వస్తానంటూ అతడితో బయలుదేరింది. మసకగా మారుతున్న ధన్వి రూపాన్ని చూస్తూ అప్పటిదాకా దాచుకున్న దుఃఖం కట్టలు తెంచుకోగా బావురుమంటూ నేలపై కూలిపోయింది సుమిత్ర. కాలినడకల్ని కన్నీళ్లతో తడుపుతూ నుదుటి కుంకుమని చెరిపేసుకుంది తను వితంతు అని గుర్తు చేసుకుంటూ. ఆమె కథ తెలిసిన నీలకంఠ మిత్రులొకరు 10 రోజుల క్రితం వచ్చాడు. అప్పుడే తెలిసింది కట్టుకున్నవాడు కడతేరిపోయాడని. ఎందుకు బతకాలి అన్న ఆవేదనతో ఆ క్షణంలోనే కన్ను మూసేది. కానీ నేనున్నానమ్మా అంటూ తనను చుట్టేసిన కూతురి కోసం బతికింది రాయిగా మారి. ఆమెకు వెంటనే ధన్వి గుర్తుకొచ్చాడు. వాస్తవం చెబితే కట్టుకోలేమన్న ఆలోచనతో తమని భ్రాంతిలోకి నెట్టి ధన్వి నటించడం కూడా జ్ఞప్తికి వచ్చింది. ధన్విలో తండ్రి బాధ్యతల్ని మోయాలనుకున్న సహృదయుడైన కొడుకే కనిపించాడో లేక తండ్రి ఊపిరి లిపితో
రాసుకున్న కథకి ఓ ముగింపునివ్వాలన్న తండ్రి ఆలోచనల్లో దైవత్వాన్ని దర్శించిందో ఆమెకే తెలీదు. ప్రతిష్ఠించుకున్న దేవుడే కనుమరుగయ్యాక డబ్బుతో పనిలేదనుకుంది. కానీ తండ్రి తను వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చాడు. తండ్రి వచ్చాక నిజం దాచిన అతన్ని నిలదీయాలనే అనుకుంది. కానీ పోయిన తండ్రితో పాటు తమని బతికించుకోవాలనుకుంటున్నాడే, ఎలా నిద్రించగలదని. అందుకే ప్రాణాలకి అడుగున ఉన్న సుతారపు తీగల తన్వి నడిచి వస్తుంటే కన్నీరుని నిన్నేరుగా మార్చుకుని కుటుంబతో పాటు తను నటించడానికి సిద్ధపడింది సుమిత్ర. అప్పుడెప్పుడో విడిచిన నటన్ని మన్నం చేసుకుని సౌభాగ్యవతి పాత్రలో లీనమై నటించింది అరగంట మాత్రమే. కానీ కథని తను రక్తి కట్టించింది తన్విల. అతన్ని ఆ ప్రాంతిలోనే మిగిల్చింది. అన్నయ్య వెళ్ళిపోయాడమ్మా, ఎప్పుడు వెనక్కి వచ్చిందో క్షితిజ. అంతసేపు అన్నయ్య ముందు తను అద్భుతంగా నటించడాన్ని గుర్తు చేసుకుంటూ తల్లిని చుట్టేసి బావురు మండి. రాత్రి 2 గంటల సమయం. కన్నీళ్లతో కడిగిన జరగని మృత్యు ఛాయలతో తన్వి హాస్పిటల్ బెడ్ మీద చావుతో పోరాడుతున్నాడు. అసలు హాస్పిటల్ దాకా ఎలా వచ్చాడో కూడా తన్వికి గుర్తులేదు. ట్రైన్ ఎక్కిన దగ్గర నుండే మరణం కన్నా ముందు గమ్యాన్ని చేరాలన్న దీక్షతో క్షణాల సిరసయ్యపై కూర్చుని ప్రాణాలని విలుపుకోవటానికి చాలా శ్రమపడవలసి వచ్చింది. స్టేషన్లో దిగగానే ఆటో ఎక్కి సరాసరి మధువులి ఉన్న హాస్పిటల్కి వచ్చాడు. మొగబోతున్న అరణ్య గీతంలా ఆమె చేతుల్లో స్పృహదప్పాడు. ఆ తర్వాత 14 గంటల సేపు మధువులి అతడి కోసం ఎంత ఆరాటపడింది అక్కడున్న ప్రతి వ్యక్తికి తెలుసు. సుమారు 6 గంటల క్రితం ఆమె అభ్యర్థన మీద అక్కడికి వచ్చిన స్పెషలిస్ట్ అంతా మృత్యుతో పోరాడి తన్విని మరణం నుంచి తప్పించారు. అది తాత్కాలికమైన ప్రయత్నమని అందరికీ తెలిసినా మళ్ళీ అన్ని టెస్టులు చేశారు. తన్వి పెదవులు, చేతి గోళ్ళు నీలంగా మారిపోయాయి. బ్రాంకియల్ ట్యూబ్స్ మూసుకుపోయాయి. ఊపిరితిత్తులు స్టిఫ్గా బిగుసుకుపోవడంతో తన్వి రక్తంలోని ఆక్సిజన్ పరిణామం చాలా ఘోరంగా తగ్గిపోయింది. డాక్టర్ పట్వర్ధన్తో పాటు మిగతా 4 స్పెషలిస్టులు ఐసీయూలోకి వచ్చారు రిపోర్ట్స్తో సహా. తన్వి ఇంకా బతికి ఉన్నాడన్న సత్యానికి సాక్ష్యంలా పనిచేస్తున్న ఆక్సిజన్ మిషన్ సమీపంలో నిలబడి ఉంది డాక్టర్ మధులి. అశ్రుసిక్తంగా ఉన్న మధులి కళ్ళని చూడగానే వెంటనే మాట్లాడలేకపోయాడు డాక్టర్ పట్వర్ధన్. ఇంచుమించు 6 పదుల వయస్సుతో దేశంలోనే గొప్ప చెస్ట్ స్పెషలిస్ట్గా పేరు పొందిన డాక్టర్ పట్వర్ధన్కి తెలుసు మధులి తన్విపై అంతటి ఆసక్తి ఎందుకు చూపిస్తున్నది అన్న విషయం. మధులి తెలివైంది మాత్రమే కాదు, ఎందరినో ఓదార్చి సమర్థత గల రచయిత కూడా. అయితేనే ఆడపిల్ల, అందులోనూ తన్విని అమితంగా ప్రేమిస్తున్న యువతి. అందుకే పులు పూయకముందే ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు తన ఆరాధనకి ప్రారంభమే అతడికి అంతిమ ఘట్టంగా మారినందుకు కలవరపడుతోంది. బేబీ చనువుగా మధులిని పలకరించాడు డాక్టర్ పట్వర్ధన్. మృత్యువు తప్పదని తెలిసిన పాజిటివ్ ఇన్స్టింక్ట్తో పోయేదాకా పోరాడగలగటం ఒక మనిషి ధీశక్తికి తార్తాణమైతే మీ ధన్వి రియల్ హీరో అనక తప్పదు. అసలు ఇంతకాలం అతడు బ్రతకడమే వైద్య శాస్త్రానికి అంతుపట్టని విషయం మధులి. యూనో ధన్వి రక్తనాళాలు చాలా వరకు కొలాప్స్ అయిపోయాయి. డైజెస్టివ్ సిస్టమ్ కూడా క్రమంగా పతనం అవుతోంది. లంగ్స్, బ్రెయిన్, హార్ట్ మధ్య సమన్వయం లోపించి సెరిబ్రోస్ట్రీనల్ ఫ్లూయిడ్ ఇంకిపోవటం మొదలైంది. సిస్టిక్ ఫైబ్రోసిస్ పేషెంట్స్ విషయంలో ఇదే చివరి ఘట్టం అని చెప్పటానికి నాకు బాధగా ఉంది. ఆగారు ఆయన క్షణం పాటు. సమర్థుడైన సైనికుడిలా తన్వి ఇప్పటి పోరాటంలో ఒకవేళ గెలిచి మళ్ళీ స్పృహలోకి వచ్చిన అతడి జీవితకాలం గంటలకో లేదు రోజులకో పరిమితమైపోతుంది. నో డాక్టర్ మధులి బర్స్ట్ అయిపోయింది. ఐ వాంట్ హిమ్ టు బి సేఫ్డ్. చెప్పండి నాకు, వైద్య శాస్త్రం ఇంతగా వృద్ధి చెందిందే, తన్విని కాపాడుకునే అవకాశమే లేదా? ఇచ్చి పిల్ల, తండ్రి వయసులో ఉన్న డాక్టర్ పట్వర్ధన్ ఆత్మీయంగా అన్నాడు. ఇప్పటి నీ మానసిక పరిస్థితి నీ చేత అలా మాట్లాడించినా కానీ మరణం తప్పని ఈ పేషెంట్స్ చనిపోయేదాకా ప్రశాంతంగా బతకటానికి కొన్ని మందులు ఉన్నాయే తప్ప బ్రతికించే అవకాశం లేదని నీకు మాత్రం తెలీదు. కానీ లంగ్ గ్రాన్స్ ప్లాంటేషన్తో జీవితాన్ని పొడిగించే అవకాశం ఉందన్నారు, గుర్తు చేసింది మధులు. ఎస్, బతికించే అవకాశం కాదు జీవితాన్ని పొడిగించే అవకాశం ఉందన్నాను. నిజమే, నిశ్చలంగా మధులి చూస్తూ చెప్పాడు. అలా పొడిగించినా కానీ ఇంతవరకు ఈ ప్రపంచంలో ఈ పేషెంట్స్ బతికింది 28 ఏళ్ళు మాత్రమే. ఇది నా అభిప్రాయం కాదు మధులి. సిస్టిక్ ఫైబ్రోసిస్ జబ్బు విషయంలో స్పెషలైజేషన్ చేసిన ప్రపంచంలోనే తొలి వ్యక్తి డాక్టర్ రాబర్ట్ క్రోమర్, అమెరికాలోని డల్లాస్కి చెందిన సైంటిస్ట్. అతన్ని నేను కలవాలంకు, మధులి అర్థించింది.
తన్వీని నేను ఆయన దగ్గర తీసుకెళ్ళాలి, ఆయన దగ్గర నాకు అపాయింట్మెంట్ కావాలి. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించుకుంది. ఎంత ప్రయత్నించినా మరణం తప్పదని చెప్పినా కానీ కనీసం తన్వీ జీవితాన్ని పొడిగించడానికి శ్రమపడాలనుకుంటుంది మధుడి. ఓకే, డాక్టర్ పట్వర్ధన్ హామీ ఇచ్చాడు, సాధ్యమైనంత త్వరలో అపాయింట్మెంట్ సంపాదిస్తాను. ఆ తర్వాత స్పెషలిస్టులంతా వెళ్ళిపోయారు. కానీ మధుళి మాత్రం తన్వి బెడ్ దగ్గర నుండి కదలలేదు. 2 రోజుల వ్యవధిలో డాక్టర్ ట్రామర్ దగ్గర అపాయింట్మెంట్ సంపాదించాడు డాక్టర్ పట్వర్ధన్. పేషెంట్ పరిస్థితి గురించి తెలుసుకున్న డాక్టర్ ట్రామర్ వెంటనే పంపమని సలహా ఇచ్చాడు కూడా. ఆ తర్వాత 2 రోజుల వ్యవధిలో తండ్రి శరత్చంద్రకి అంతా వివరించిన మధుళి తన పరపతిని ఉపయోగించి తనతో పాటు తన్వికి పాస్పోర్ట్ సిద్ధం చేసింది. డాక్టర్ ట్రామర్ నుండి ఈమెయిల్ ద్వారా అనుమతిని సంపాదించి మెడికల్ గ్రౌండ్స్పై వీసాకి మార్గం సుగమం చేసింది. మధుళి పడ్డ శ్రమకి ప్రతిఫలంగా ఓ అర్ధరాత్రి స్పృహలోకి వచ్చాడు తన్వి. నా కోసం ఇంత శ్రమపడ్డం అవసరమా మధుళి అన్నాడు. తన్వి అమెరికా వెళ్ళక తప్పదని మధుళి చెప్పగానే అది కృతజ్ఞతో లేక అస్తమిస్తున్న ఈ సూర్యుడి వెలుగును తిరిగి వెంటనే రప్పించడానికి ఆమె విఫల ప్రయత్నం చేస్తుందన్న బాధో అతడికి తెలియదు. బతకాలని నాకు ఉంది మధుళి, కానీ బతకనని తెలిసి ఎందుకు కాలాన్ని డబ్బుని వృధా చేసుకోవాలనుకుంటున్నావు? నిర్జీవమైపోతున్న చూపులతో కాలం చెల్లించిన క్యాలెండర్లా అనిపిస్తున్న తన్వి మాటలు ఆమె ఎంత కలవరపరిచాయి అంటే ఇక నిభాయించుకోలేకపోయింది. దయ ఉంచి నన్ను ప్రశ్నించకండి. మీరు నేర్పిన ఆశావాదాన్ని మీరే సమాధి చేసి నన్ను బ్రతికున్న శవంగా మార్చకండి. నేను డాక్టర్ని మాత్రమే కాదు మిమ్మల్ని ప్రేమించిన ఆడదాన్ని కూడా. మీకు కాలం మీద నమ్మకం లేకపోవచ్చు, విధి అన్న పదాన్ని మీరు విశ్వసించకపోవచ్చు, కానీ మీరు నమ్మని ఆ రెండింటిని నేను నమ్ముతాను. ఇందులో నేను ఓడినా కానీ మీతో గడిపిన క్షణాల్ని 100 ఏళ్ల బతుకుగా మలుచుకుని మృత్యువు మీద అదే నేను గెలుపుగా ఆనందిస్తాను. ఫలితం ఏమైనా కానీ మీకోసం సాగించిన ఈ పోరాటాన్ని 10 కాలాల పాటు గుర్తుంచుకుంటాను. నరాలతో అల్లిన పొదరిల్లు లాంటి నీరవ నిశీధిని చూస్తూ గుండెల్ని మండించే నిట్టూర్పుల నెగళ్లతో మొండిగా అతడి ఆలోచనలలో వెలుగుని నింపింది. తప్పదా మధుళి, తప్పదు, మనం వెంటనే వెళ్తున్నాం. మీరు నాకు సహకరించే ప్రయత్నంలో ఈ సాయంత్రంలోగా అత్తయ్యకి నచ్చ చెప్పి నాతో పాటు మీరు బయలుదేరబోతున్నారు. మధుళి మొండితనానికి కాదు, ఆమె నమ్మకానికి అంతకు మించి తన కోసం ప్రతి లిప్తని వెచ్చిస్తూ తన మీద ప్రకటిస్తున్న ప్రేమకి లొంగిపోయాడు. ఉదయం 10 గంటలకల్లా ఇంటికి వచ్చిన తన్వి ముందు సరాసరి తల్లిని కలవలేదు, గదిలోకి నడిచాడు. తన రూపం తనకే చిత్రంగా అనిపిస్తుంటే అది చూసి అమ్మ తట్టుకోలేదన్న భయమో లేక ఏ అబద్ధం చెప్పి బయలుదేరినా కానీ ఇక అమ్మని మరోసారి చూసే అవకాశం రాదన్న బెంగో అతడికి తెలియదు. కళ్ళ నుండి నీళ్లు రాలుతుంటే చాలాసేపు శిలలా నిలబడిపోయాడు. వెనక అడుగుల చప్పుడు వినగానే తన కంట తడి అమ్మ చూడకూడదన్నట్టు గబాలన సింక్లో నీళ్లతో మొహం కడుక్కున్నాడు. ఏమైంది నీకు? వినిపించింది అమ్మ గొంతే, కానీ వెంటనే వెనక్కి తిరగలేదు. నా మొహం చూడకూడదనుకున్నావా? అమ్మ బిక్కి పడిపోతుంది. నువ్వెళ్ళి ఇన్ని రోజులైందే, కనీసం ఒక్క ఫోనైనా చేయకపోతే ఈ అమ్మ ఎలా బతుకుందనుకున్నావు? నేనెంత కాలిదాన్ని అయిపోయానా? ఇక తట్టుకోలేకపోయాడేమో. గబాలన వెనక్కి తిరిగి తల్లిని చుట్టేశాడు. ఏమైందమ్మా? తన్వి గొంతు గదిగదిగమైపోయింది. అది కాదు, కంటి కళ్ళలోకి చూడలేనట్టు తల తిప్పుకోబోతుంటే అతడి రూపం చూసి ఉలిక్కిపడింది. నానా తన్వి, అతడిలోని ఏ మార్పుకి ఆమె కలవరపడిందో అతడి చెంపల్ని స్పృశించి ఆత్రంగా, ఏమైంది నాన్న నీకు ఇలా అయిపోయావే? అసలు నువ్వు నా బిడ్డవేనా? ఇప్పుడే ఆకాశంలో ఉదయిస్తున్న సూర్యుడంత ముద్దొచ్చేవాడివి, నీ మొహమేం అలా పాలిపోయింది? అమావాస్య చీకట్లో నిలబడి నీకు అన్నం తినిపిస్తున్నా కానీ నిలవని ఆకాశపు చందమామే నేలకి దిగొచ్చినంత వెలుగుతో ఈ అమ్మ మనస్సులో సంబరాన్ని నింపేవాడివే, నీకేమైందిరా? ఎందుకు ఇలా అయిపోయావు? ఆపుకోలేని దుఃఖంతో వడలిపోయిన ఎండుటాకులా ఆమె కంపించిపోతుంటే నిభాయించుకోవటం ఎంత కష్టమైందని అయినా పెదవుల మీద నవ్వుని అందుకున్నాడు. ఉబికి వస్తానంటున్న కన్నీళ్లని బలవంతంగా ఆపుకుంటూ, నేను బాగానే ఉన్నానమ్మా అన్నాడు బాధగా. మిగిలిపోతున్న గుండె శకలాల్ని ఒద్దిగ్గా పేర్చే వృధా ప్రయత్నం చేస్తూ, 4 రోజులు కనిపించకపోయేసరికి ఇంత ఆందోళన పడుతున్నావే, రేపు కాదే ఈరోజే నేను అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళి జాబ్లో చేరాలిగా. ఎలా ఉండగలవు? ఆహా, అది కాదమ్మా, నన్ను అర్జెంటుగా వచ్చి జాయిన్ అవ్వమంటున్నారు. వెళ్ళాలి, ఇల్లు చూడాలి. అప్పుడు కదా నిన్ను తీసుకెళ్లేది. అలాంటప్పుడు 4 రోజుల దూరానికి నాకేదో అయిపోయిందని కుమిలిపోయి నువ్వు 4 రోజులు ఎలా ఉండగలవని నిలదీస్తున్నావే. అయినా ఇప్పుడు నాకేమైంది, ఎండలు మండిపోతున్నాయి కాబట్టి కాస్త వడదెబ్బ తగిలింది అంతేగా.
నమ్మేసింది అమాయకంగా. ఇప్పుడు మరేదో బెంగ ఆమెను కలవర పెడుతుంటే, అంటే నువ్వు వెంటనే బయలుదేరాలిట్రా ఆందోళనగా అంది. వెంటనే అంటే సాయంత్రానికల్లా ప్రయాణానికి సిద్ధం కావాలమ్మా, జాబ్లో జాయిన్ కాకుండా ఉంటే ఎంతకాలం ఊరుకుంటారు. అమ్మ ముందు నటించే ఆఖరి సన్నివేశం ఇదే. అయితే తన పాత్రలో సమర్థవంతంగా జీవించాలనుకుంటున్నాడు తన్వి. అంతకు మించి రేపు తాను శాశ్వతంగా దూరమైతే బ్రతకటానికి కావలసిన స్ఫూర్తిని అందించడానికి ఇంతకన్నా అవకాశం రాదనుకున్నాడు కూడా. నువ్వు తీసుకెళ్లేదాకా నేను ఒంటరిగా ఎలా ఉండగలను అని అడగబోతున్నావు కదే. ఉండాలమ్మా, ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. అసలు మా అమ్మని వదిలిపెట్టి వెళ్ళటం నాకు బాధాకరమైన విషయమేగా, అందుకని వెళ్ళటం మానేస్తున్నానా? అతడి మాటలు అతడికి మరణ వాంగ్మూలంలా వినిపిస్తుంటే తల్లి చంపల్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఎందుకో మనం ఎలా కాలము కలిసే ఉంటున్నట్లు తెగ కుమిలిపోతాం. కానీ ఒకనాడు మీ అమ్మా నాన్నల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడని నువ్వు ఆ తర్వాత నాన్న దగ్గరికి వచ్చాక వాళ్ళని మర్చిపోలేదు. అంతెందుకు, నాన్నగారిని చూడకుండా ఉండలేకపోయేదానివే. ఇప్పుడు నా కోసం ఆనందాన్ని నటిస్తూ బతికేయటం లేదు. ఏది ఎప్పుడు మనతో ఉండదమ్మా, అది తెలిసి ఆనందంగా బతకాలి, అది జీవితం అంటే, అదోలా చూస్తున్న తల్లితో అన్నాడు ఉత్సాహంగా. అలా చూస్తూ నిలబడ్డం కాదమ్మా, వెంటనే వంట చేసి నా గోరుముద్దలు తినిపిస్తే ధైర్యంగా నా ప్రయాణం మొదలెడతాను. ఓ కొంట ఆనందంతో ఓ కంట విషాదంతో ఉబికే కన్నీళ్లకి భాషను చెప్పుకోవటం తెలియని పిచ్చి తల్లిలా సావిత్రి వంటగది వైపు నడుస్తుంటే ఏకాగ్రతగా చూస్తూ ఉండిపోయిన తల్వి వెనక్కి మళ్ళీ ఉలిక్కి పడ్డాడు. ఎదురుగా నిలబడి ఉంది సామ్రాజ్యం. తడబడిపోయాడెందుకో. నువ్వా సామ్రాజ్యం, వచ్చి ఎంతసేపు అయింది? సామ్రాజ్యం మాట్లాడలేదు. సూటిగా ఏదో వెతుకుతున్నట్టు అతడి కళ్ళల్లోకి చూస్తోంది. నేను వచ్చింది ఎప్పుడైనా కానీ, 4 రోజులుగా నీకోసం ఎదురు చూస్తున్నది, నీతో విడిగా మాట్లాడాలని తల్వి దిగ్భ్రాంతిగా చూశాడు. నాతోనా? అవును, సామ్రాజ్యంలో పూర్వపు చిలివితనం లేదు. నీతో మాట్లాడాలి తల్వి. మనిషి జీవితంలో జీవించడం కన్నా జీవిస్తున్నట్టు నటించే క్షణాలే ఎక్కువని నేనంటే కాదని మొండిగా వాదించాం. ఇప్పుడు మన పందెంలో ఓడిపోయినా నీతో చాలా విషయాలు పర్సనల్గా మాట్లాడాలి. మారే ప్రపంచంలో మారని ఒకే ఒక మనిషిగా నేను మొన్నటిదాకా అనిపించిన నువ్వు ఏ గెలుపుకోరి అబద్ధాలని సంధిస్తూ సంజీవిని నా దగ్గరికి చేర్చావో నీ నోటితోనే వినాలి. ఇది అబద్ధం కాదు, నిజం అని చెప్పింది ఎవరో కాదు తల్వి, నీ ద్వారా నాకు దగ్గరైన నా భర్త సంజీవి. అవాక్కైపోయాడు తల్వి. ఎందుకు, చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది? అలా సంజీవి చెప్పింది కూడా నీ మీద పెరిగిన అపారమైన గౌరవంతోనే తల్వి. అయినా జీవించుకోలేకపోతున్నాను. ఎలాగూ ఈరోజు వెళ్ళిపోతున్నావు కాబట్టి ఓసారి కలు, ఆవేశంగా అంది. ఈరోజు ఎందుకు కలవాలి? జూలై 23 కాబట్టి. మన పందెం కోసం మనం పెట్టుకున్న గడువుకి చివరి రోజు ఇదే కాబట్టి. పక్కలో బొమ్మ పడ్డట్టు అద్దిరిపడ్డాడు. నీకోసం ఎదురు చూస్తుంటారు. వెళ్ళిపోయింది సామ్రాజ్యం, చిత్రమైన ఆందోళన రగిల్చి. నాకు తెలుసు మాట తప్పి నీకు దూరంగా వచ్చేసి నన్ను నువ్వు క్షమించలేవని. అయినా నీకు రాయకుండా ఉండలేను. బహుశా ఈ ఉత్తరం నీకు అందేసరికి నేను నీకు చాలా దూరంలో ఉంటాను, 100 కాదు 1000 మైళ్ళ దూరంలో ఉంటాను. ఆశ్చర్యపోక సామ్రాజ్యం, ఇప్పుడు 1000 మైళ్ళ దూరం చాలా త్వరలో ఎవరికీ అందనంత దూరంగానూ మారవచ్చు. ఇది మాత్రం అబద్ధం కాదు, నేను చచ్చినంత నిజం. అవును సామ్రాజ్యం, నేను రాస్తున్నది ఇంతవరకు నేను నిన్ను ఇహానికి పరానికి మధ్య నిలబడి అసలు ఇలాంటి స్థితంటూ ఒకటి ఉంటుందని నేను ఈనాడు అనుకోలేదు. నా మీద నాకు ఇంతటి నమ్మకం. పచ్చని ఆకుల సందుల్లో నుండి జారే కిరణంలా స్వచ్ఛంగా బతకగలనని ఎంతగానో వాదించేవాడినో నీకు గుర్తేగా. నేను అలవోకగా గొంతు నుండి పంపిన సంపుటాల కిటికీలలో నుండి ప్రపంచాన్ని చూడమంటే నన్ను పరిహసిస్తూ కూడా నువ్వు ఎంతగా పులకించిపోయేదానివో నాకు మాత్రం తెలీదు. జీవితాన్ని అలాగే నిర్వచిస్తూ ఆ నిర్వచనమే శాశ్వతం అనుకుంటూ నీతోనే కాదు నన్ను కన్న తండ్రితోనూ నన్ను ప్రశ్నించిన సంఘంతోనూ పోరాడాను. కొందరు నన్ను పిచ్చివాడన్నా నువ్వు మాత్రం పిచ్చివాడిగా ప్రవర్తించకు అంటూ సుతినెత్తగా మందలించి నాకు తెలియని జీవిత రహస్యాలను చెప్పాలనుకునేదానివి. నటించటం, రాజీ పడటం, అసహజమైన భేషజాలని భరిస్తూ నౌక్యంగా ముందుకు సాగిపోవటం కూడా జీవితంలో భాగమైననే దానివి. ఆచరించకుండా అందరూ చెప్పే సుభాషితాల గురించి నేను నిందిస్తూ నైతిక విలువలు లేనిది జీవితం కాదని నేనంటే పిచ్చి ఆలోచనల రొచ్చిలో బతికే విజ్ఞానం గల అజ్ఞాని అంటూ నన్ను సంబోధించి ఉడికించేదానివి. నాది ఉన్మాదమో లేక పొగరో అప్పటికి నాకు తెలియదు సామ్రాజ్యం. కానీ నా బతుకి నేనే నియంత్రణ కావాలని తప్ప నేను నా జీవితానికి బానిసలు కాకూడదనుకునేవాణ్ణి. నిజాయితీగా అసలు నువ్వు తరచూ వాడే బిజీ నీ టైం అనే పదాన్ని వింటూ నీ మీద విరుచుకుపట్టడానికి కారణం అదే, నా మీద నాకున్న నమ్మకం.
సరిగ్గా లాంటి సమయంలో నీ ద్వారానే నాకు మధులి పరిచయం అయింది. ఎందుకో ఆదిలో ఆమె కూడా నీలాగే కాళ్ళ కింద పగిలే నత్త గుల్లల్లాంటి నీతుల్ని వల్లించే రచయిత అనిపించింది. అందుకే అవమానించి ఆమెను బాధ పెట్టాను కూడా. అయినా ఇంత జరిగాక ఇప్పుడు ఓ నిజం ఒప్పుకోవటానికి సంశయించిన సామ్రాజ్యం, అది చల్లబట్టమో చల్లబరచటమో నాకు తెలియదు. కానీ ప్రేమ ఆరాధన అనే పదాలని చిలకనగా చూసే నా మనస్సుకు మధులి చిత్తమైన మజిలి అనిపించింది. ముందు నేను అంగీకరించలేదు. కానీ అపరాత్రి వేళ కిటికీలో నుండి నేను చూసే చీకటి ఆకాశం నా ముందు మోకరిల్లి నాపై నక్షత్రాలను వెదజల్లుతున్నట్లు అనిపించినప్పుడో, లేదు గమ్యం లేనట్టు సాగిపోతున్న జీవితం హఠాత్తుగా అనుభూతుల తీరం చేరి బతుకు జీవితం నుండి బయటపడినట్టు నాకు నేనుగా స్పందించినప్పుడో, మధులి నన్ను ప్రభావితం చేసిందని ఒప్పుకోకుండా ఎలా తప్పించుకోను? నాన్న పోయారు. అర్థం లేని ఆలోచనల కిచ్చురాళ్ల రుదలో గడుస్తున్న నా జీవితం ఇటు నీ పందెంతో అటు నా చుట్టూ ఉన్న తెరల్ని సుతారంగా దింపి రేపటి వెలుగుల్ని చూపించే మధులి సాన్నిహిత్యంలో అదో లాంటి అంతర్మథనానికి గురి కావటం మొదలుపెట్టింది. ఆదర్శాన్ని ప్రేమించడం కన్నా జీవితాన్ని ప్రేమించడంలో ఆనందం తెలిసింది అప్పుడే సామ్రాజ్యం. ప్రేమించబడ్డంలో ఉన్న మాధుర్యము బోధపడింది. నాకు తెలుసు, అధిభవించిన ధ్రువంలా బతికిన నేను రోధసి దోసలి నుండి జారిపడ్డ చినుకుల జడి లాంటి ఆ స్థితిని అంగీకరించడం నీకు నవ్వు పుట్టిస్తుందని. కానీ ఏం చేయను సామ్రాజ్యం, నేనుగా బతకాలనుకున్న నేను నా అధీనంలో లేనని తెలిసినప్పుడేగా నా శరీరంలో ఒక మార్పు గురించి తెలుసుకోవటానికి హాస్పిటల్కి వెళితే చెప్పారు నేను బతికేది కేవలం 2 నెలలే అని. నాలో సంఘర్షణ మొదలైంది. మరణం అన్నది ప్రతి మనిషికి తప్పనిదైనా ఇంకా సుదీర్ఘ ప్రయాణం మిగిలి ఉన్న నాకే ఎందుకు ముంచుకొస్తోంది? నేను చేసిన పాపం ఏమిటి? అసంకల్పితంగా ఆలోచనల సాలెగూడులో అడుగుపెట్టిన నేను ఎంత మారాను అంటే, అంతవరకు నేను నమ్మని కాలం అనే పదాన్ని ఆ క్షణం నుంచి అంగీకరించడం ప్రారంభించాను. శాశ్వతం అనుకునే బ్రతుకు పుష్పపు శృతిమెత్తని రెక్కల్ని చీల్చి దిగంతాల శూన్యం దాకా విసిరేసే ఆ శక్తి పేరే విధి అయితే దానికి నా జోహార్లని అప్పుడే అంజలి ఘటించాను. చిత్రం ఏమిటో తెలుసా? నీ ముందు మాత్రం ఈ నిజాన్ని ఈ క్షణం దాకా అంగీకరించలేకపోయాను. పిచ్చి అహంకారం కదూ. ఆ స్థితిలో నిజానికి నేను నిర్వీర్యంగా మారిపోయింది. బతుకుతూ చావాలి లేదా చచ్చేదాకా బతకాలి. కానీ మధులి ప్రేమ నన్ను భగవద్గీత అంతగా కదిలించింది సామ్రాజ్యం. ఆమె ప్రేమ కోసం మనం కాక మరొకరి కోసం పోరాటంలో ఉన్న ఆనందాన్ని తెలియజెప్పింది. అంటే హాని చేసే నిజానికన్నా ప్రాణం పోసే అబద్ధం నయమనుకున్నాను. నేను పడ్డ రాజి మరో జీవితాన్ని నిలబెట్టగల వెలకెట్టలేని విషయం అయితే అవసరమైనప్పుడు ఆత్మవంచన చేసుకునైనా 10 మందికి మంచి చేసిపోయాక కూడా బతకాలని నిర్ణయించుకున్నాను. ఆ ప్రయత్నంలోనే సంజీవికి సాయం చేశాను. అలాగే మరో అమ్మాయికి, ఇంకో తల్లి కూతుళ్ళకి, చివరికి నీ కూడా. ఇలా అంటున్నందుకు ఆగ్రహించుకోకు సామ్రాజ్యం. నీకైన గాయానికి నన్ను లేఖ్యంగానే భావించావు తప్ప మనస్ఫూర్తిగా నన్ను ఎప్పుడు కోరుకున్నావని నీ బతుకు పుస్తకంలో నీకు నచ్చని పేజీలో గతాన్ని మడిచినప్పుడు నీకు కనిపించిన కొత్త పేజీనే తప్ప చదివి నిజంగా ఆనందించాలని నీకు మాత్రం ఉంటాయిగా. అందుకే నా నటనతో నిన్ను మభ్యపెట్టి నిన్ను కోరుకునే సంజీవిని నీ దగ్గర చేశాను. ఇది జీవితం అంటే అన్న ఆనందంతో నీ అందరికీ దూరంగా వెళ్ళిపోతున్నాను సామ్రాజ్యం. అలసిన ప్రవాసం నుంచి అందమైన దరికి చేరాలని అమెరికా వెళ్ళిపోతున్నాను. మధులి నన్ను బతికించాలని చేసే ప్రయత్నం ఎంతవరకు సఫలమవుతుందో నాకు తెలియదు. కానీ నీ జంట ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. మీరు కలిసి ఎగుడికైనా వెళ్ళి నా పేరును అచ్చులు చేయిస్తే అది అమ్మని కడుపుకోత నుండి రక్షించే కారణం కాగలదేమో ఆలోచించమంటున్నాను. చివరగా నా అభ్యర్థన ఒక్కటే సామ్రాజ్యం, ఎన్ని జన్మలకైనా అమ్మే కావాలని నాకున్నా ఆ అమ్మకి కాకుండా పోతున్నాను. తిరిగి వస్తే సరి, లేదు ఎక్కడో రాలిన నా కోసం నువ్వు కంటతడి పెట్టుకోవద్దు. అసలు అమ్మకి నేను లేనన్న విషయమో తెలియనివ్వకూడదు. నీలాంటి తెలివైన దానికి నేను ఎక్కడో బతికి ఉన్నానంటూ మభ్యపెట్టి అమ్మని బతికించుకోవడం కష్టం కాదు సామ్రాజ్యం. ఆ బాధ్యత నువ్వు తీసుకోవాలి. నువ్వు సరేనంటే చాలు, ఇప్పటి నా బ్రతుకు అపస్వరాల్ని మరిచి దిగంతాల గమ్యంలో తపస్సులా ఒదిగిపోతాను. నిన్ను శాసించడానికి నేను నిశ్శబ్ద నిషీధి దేవాలయంలో ప్రతిధ్వనించే బీజాక్షరాన్ని కాదు, పలుకరించి అలరించే ప్రభాత మలయాళిలాన్ని అంతకన్నా కాదు. నిన్నటి నీ ప్రియమిత్రుణ్ణి, నీ ముందు మాటల పిచ్చుకగూళ్ళు కట్టుకుని గువ్వలతో ఆడుకుంటున్న అల్లరి పిల్లవాడిని, నా కోసం రాజీ పడు సామ్రాజ్యం. అమ్మ ముందు రాలిపోతున్న ఈ బిడ్డ కోసం నటించి నా చివరి ప్రార్థన అందించు. మా అమ్మని బతికించు. నీ ప్రియనే ఇస్తాం. సామ్రాజ్యం కళ్ళు వర్షించటం లేదు. బ్రతుకు శూన్యాలయంలోకి ఎప్పటికైనా ఏ వసంతపు గాలిలానో తిరిగి రాగల తల్వి గురించి ఆమెకు భయం లేదు. కోరని వరిపిడిలా కలవరపడే క్షణాల విచ్చిన విధి తప్పకుండా తన్విని కాపాడతాడు.
స్వప్నాల మంచి పొగల మధ్య నడుచుకుంటూ వెళ్లిన ధన్వి హఠాత్తుగా అంతర్ధానం కావటానికి శాశ్వతమైన నిశ్శబ్దం కాదు కొద్దిపాటి విరామం. ఆమె ఆలోచనల కృతి రగల్చిన ఆకృతిలా ఓ నీటి బొట్టు ఆమె చెంపపై జారింది. శుభం. కథ ఇంతటితో సమాప్తం.